శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతి వ్యాసం వశిష్ఠం శక్తే పౌత్రం అకల్పశం పరాశరాత్మజం వందే సుఖతాపం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతం అనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహఖాతుర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరువోభిమేదు అంపురు సర్వభూతహృదయం మునిమానతోస్మి. శారదా శారదాం భోజ మదనాం మదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. నీకన్న దయాళువులు ఏ లోకమునలేని కంచులో లేరీతి. ఓ శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు లంక చుచ్చి సీతను గని దైత్యులందరిని తద్దశకందరు మందలించి లంక మసిజేసి వచ్చి మనకాడని రామునిచే కౌకిటం జరుపబడిన మా అనిల సూతుకి చోతను నచ్చదని మదిని అందరు చెప్పినమ్మా. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. అంబోధర శ్యామల కుంతలాయై అతిప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమః శివాయ చ నమః శివాయ. హరే నమః. నిన్నటి రోజున నృసింహస్వామి వారి ఆవిర్భావమైంది. అద్భుతమైనటువంటి సర్వత్రా పరమాత్మ ఉంటాడు అని భౌతికంగా రుజువు చేసినటువంటి అవతారం నృసింహావతారం. అంతకు ముందంతా దేవతలల్లి ప్రార్థించడం, ఈయన అక్కడ యజ్ఞుడిగా పుడతాను లేదు దత్తాత్రేయుడిగా నేను వస్తాను అని అనుగ్రహించడం కాదు, వృషభుణ్ణి చక్కగా చూస్తాను అనడం, హంసావతారంలో ఈ భూమి మీదకి వస్తాను అని చెప్పడం, ఇలా రకరకాల అవతారాలు చూశాం. కానీ ఈ అవతారాలన్నీ కూడా యజ్ఞుడైనా కపిలుడైనా ఏదో ఒక రూపంలో స్వామి అనుగ్రహించి వస్తాడు. కానీ స్వామి సర్వాంతర్యామి అని రుజువు చేసేటటువంటి అవతారం ఏదైనా ఉంది అంటే అది నృసింహావతారం. ఎందుకు? ఆ బుడతడు తన యొక్క బుడిబుడి మాటలతో ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపకతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవక్రని వింటే నువ్వు వినాలి కానీ ఆయన ఎక్కడ లేడయ్యా అంతటా ఉన్నాడు అనేటప్పటికీ ఈ హిరణ్యకశిపుణ్ణి చంపడానికి స్వామి బ్రహ్మాండమంతా కూడా
నారసింహుడిగా మిగిలిపోయాడు. అంత నారసింహమయం, కంఠము దాకా నర శరీరం, ఊర్ధ్వముఖంగా సింహ శరీరం. ఏమండి, ప్రాణనాథుడు చాలా చిన్నవాడు కదా అయ్యా, నేను ఈ క్రూరమైన సంసారానికి భయపడతానేమో గాని నీకు భయపడనయ్యా అన్నాడు. నాకు అనుమానం, ఇన్నేళ్ళు వచ్చి సంసారం అంటే మనకి ఇంత ప్రీతి ఏమిటి, అంత పసిపిల్లవాడు సంసారాన్ని చూసి నేను భయపడతాను, తప్ప నువ్వంటే నాకు భయం ఏమిటి అనడం ఏమిటి? ఆశ్చర్యం కాకపోతే సంసారం అంటే ఎందుకు భయం రా? ఇందులో కొడుకులనే విషసర్పాలు, కోడళ్ళు అనేటటువంటి తిమింగళాలు, అల్లుళ్ళు అనేటటువంటి మొసళ్ళు, భర్త అనేటటువంటి పెద్ద స్వరచాప, భార్య అనేటటువంటి, ఇక మీరే ఆలోచించుకోండి, ఎందుకంటే ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు. ఇలా ఇన్ని రూపాల్లో ఈ సంసారంలో చుట్టూ తిరుగుతూ ఉన్నారయ్యా. ఎప్పుడు ఎవరు ఏం కలుస్తారో తెలియదు. మనం జబల్పూర్కి వెళ్తే రావణాసురుడు మా అల్లుడండి అని చెప్తారు, ఎందుకంటే మండోదర్ అక్కడ పుట్టింది. కానీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మా అల్లుడు రావణాసురుడు అండి అంటుంటారు. ఎంత చేసినా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు, ముందు నవ్వుతూ మాట్లాడినా. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఏదో ఒక రూపంలో మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది, బంధుత్వాల రూపంలో, మిత్రుల రూపంలో. ఏమండి, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, కొడుకు బాధ పెట్టడా? నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, భర్త బాధ పెట్టడా? నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, భార్య బాధ పెట్టడా? నా మిత్రుడు అంటే నాకు చాలా ఇష్టం, మిత్రుడు బాధ పెట్టడా? దేని దేనితో, నా గురువు అంటే నాకు ఇష్టం, గురువు కూడా బాధ పెడతాడు. నా శిష్యుడు అంటే నాకు చాలా ఇష్టం, శిష్యుడు కూడా బాధ పెడతాడు. బంధం ఉంది అంటే బాధ ఉంది, సుఖం ఉంది దుఃఖము ఉంది. ఒక్కడి దగ్గర మాత్రం సుఖమున్నా పర్వాలేదు, దుఃఖమున్నా పర్వాలేదు, వాడే పరమాత్ముడు. మిగతా సుఖ దుఃఖాలన్నీ ఉత్తర జన్మలకి మనతో పాటు వస్తాయి, కానీ పరమాత్మతో ఉండే బాంధవ్యం ఉత్తర జన్మలు లేకుండా ఆయన స్వరూపంగానే మారుస్తాయి. నీ ఇష్టం, కోపంతోటి కలుస్తావా, ప్రేమతోటి కొలుస్తావా, ఆర్తితోటి కొలుస్తావా, ద్వేషంతో కొలుస్తావా, ఊరికినే నీ కోరికలతోటి కొలుస్తావా, ఎలా అయినా కొలు, కానీ ఆయన్ని వదిలిపెట్టు, ఆయన్ని తలుచుకో, ఆయన్నే పట్టుకో, ఆయనే సర్వస్వం అనుకో, నీవే తప్ప ఇతస్పరం వేరుగా అనేటటువంటి స్థితికి వెళ్ళు. నువ్వు తప్ప నాకు ఇంకోటి తెలియదయ్యా, నా ముందు అల్లుడు రాని నువ్వే, నా ముందు భార్య రాని నువ్వే, నా ముందు కోడలు రాని నువ్వే అని, అన్నీ నువ్వే అని తలుచుకునేటటువంటి స్థితికి మనిషి వెళ్ళాలి. అలా వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ లోపం ఉంది. నా కొడుకును కలాగా ఇంకొక బయట ఉండేటటువంటి వేరే వాళ్ళ పిల్లవాడిని ఒకలాగా చూస్తున్నాను అంటే నాలో మోహం ఉంది. సృష్టిలో అన్నీ బ్రహ్మ పదార్థమే అనే జ్ఞానం కావాలి, అంతా పరమాత్మే, నువ్వు తప్ప ఇంకొకటి లేదు. అష్టమ స్కంధము చాలా గొప్పది. ఈ అష్టమ స్కంధము స్వామి భుజం లాంటిది. నాయన, మీ అన్ని భారాలు నేను మోస్తాను అని చెప్పేటటువంటి స్కంధము అష్టమ స్కంధం. కాబట్టి భుజము లాంటి ఈ స్కంధాన్ని ఎప్పుడు మనం జాగ్రత్తగా పఠనం చేయాలి. నీ భారాలన్నీ నేను మోస్తాను అని
పరమాత్మ చెప్తున్నాడు. ఎందుకు? కర్మేంద్రియాల్లో వాక్కు తప్ప అన్నీ భుజం దగ్గర ఆగిపోతాయి, చర్మము తప్ప జ్ఞానేంద్రియాల్లో అన్నీ భుజం దగ్గర ఆగిపోతాయి. కాబట్టి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకి స్పర్శ శబ్దము ఈ రెండు లక్షణాలు తప్ప మిగతా అన్నీ భుజం దగ్గర ఆగిపోతాయి. కాబట్టే చేతులారంట శివుని పూజించలేని స్పర్శ అనే ఇంద్రియం జ్ఞానేంద్రియం అక్కడ చెప్తున్నారు. నోరు నవ్వంగా హరికీర్తి నుడువలేని కర్మ అనేటటువంటి వాగింద్రియాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ ప్రపంచంలో భగవంతుడు ప్రాణులకి నవరంధ్రాలు ఇచ్చాడు, మిగతా అన్ని రంధ్రాలు విచిత్రంగా పనిచేస్తాయి, ఒకటే పనిచేస్తాయి. రెండు చెవులు ఒకటే పని వినడం, రెండు నాసికా రంధ్రాలు ఒకటే పని పీల్చడం, రెండు కళ్ళు ఒకటే పని చూడడం, కానీ ఉదస్థానం ఒకటే పని మల విసర్జనం చేయడం. కానీ రెండున్నాయండి. ఈ రెండు నిగ్రహణ చేసుకున్నవాడు సృష్టిని మొత్తాన్ని నిగ్రహణ చేస్తాడు. ఒకటి నోరు, దీనికి రెండు పనులు, తినడం మాట్లాడటం. రెండు జననేంద్రియం, విసర్జన చేయడం, సంతానాన్ని కలిగించేటటువంటి పని చేయడం. ఈ నోటి జననేంద్రియ జిహ్వేంద్రియాలు ఈ రెండింటిని ఎవడు నియంత్రిస్తాడో వాడు బ్రహ్మాండాన్ని నియంత్రిస్తాడు. జననేంద్రియము జిహ్వేంద్రియము అనవసరంగా మాట్లాడకూడదు, అనవసరమైనవి మాట్లాడకూడదు. అథవా నువ్వు మాట్లాడావా, మనస్సుతోటి మాట్లాడిన దాన్ని అంటుకోకుండా ఉండగలిగే స్థితిలో ఉంటే ఏమైనా మాట్లాడచ్చు. ఆ స్థితి నీకు లేదా, చాలా నియంత్రణలో మన శబ్దాన్ని ఉంచుకోవాలి. జననేంద్రియ నిగ్రహణంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు, సృష్టిలో ఏది చూస్తున్నాయో తెలియచ్చు, కానీ జననేంద్రియ నిగ్రహణ నీకు లేదా, కష్టపడైన ఇంద్రియ నియంత్రణని సాధించుకో. ఇది సాధించలేదు అంటే మనిషి జీవితం వృధా. జననేంద్రియ నిగ్రహణ చాలా కష్టమైంది వివేకానందుల వారికి. ఆయన ఏం చేశాడో తెలుసా, వేడిగా కాలే పెనం మీద రెండు చేతులు పెట్టేశాడు. ఆ రెండు చేతులు కాలిపోయాయి. ఇప్పుడు దృష్టి మొత్తం జననేంద్రియం మీద పోయి కాలినటువంటి అతని చేతుల మీదకి వెళ్ళిపోయింది. అంటే ఏం చేసైనా సరే ఇంద్రియ నిగ్రహణ కావాలి మనిషికి. ఈ ఇంద్రియాలు మనస్సు వల్ల ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నాయి. బాగా ఆకలేసి అన్నం లేని వాడు జననేంద్రియాల వైపు పోడు, జిహ్వేంద్రియం దగ్గరికి రాడు, నోరు మూసుకోవాలి కూర్చుంటాడు. ఆ ఉన్న కొద్ది శక్తితో ఏమైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తాడు. అంటే బాగా తిని తిన్న జరగక ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతున్నాడు మనిషి. మితాహార విహారస్య, మితముగా ఆహారం ఉండాలి, విహారం కూడా మితముగా ఉండాలి. అదే మనకి అష్టమ స్కంధంలో మితాహార విహారాలు ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్పబోతూ ఉన్నాయి. గజేంద్రుడు ఇష్టం వచ్చిన విహారం చేశాడు, ఈ ప్రపంచం వాడి విహారాన్ని ఆపింది. ఇష్టం వచ్చినట్టుగా భోగాలను అనుభవిస్తూ తిన్నాడు. మొసలి సంసారం ఎలా పట్టిందయ్యా అంటే అవన్నీ వదిలిపెట్టిందాక పట్టింది. వయసులో నువ్వెన్ని పట్టుకున్నా వృద్ధాప్యం వచ్చాక వదిలిపెడతాం. కానీ వయసులో వదిలిన వాడు జ్ఞాని,
వృద్ధాప్యం వచ్చాక పాతివ్రత్యం పత్నివ్రతంతో ప్రయోజనం ఏమీ లేదు. శరీరంలో బలం ఉన్ననాడు, పిక్కలలో ఓపిక ఉన్ననాడు యోగ సాధన చేస్తే ఉత్తర జన్మలో ఆ బలాలన్నింటినీ లాగి జీవన్ముక్తినిస్తాడు పరమాత్మ. ఈ జన్మలోనే సాధించావా అదృష్టవంతుడి. కాబట్టి బలం ఉంది అని విడిసిపడకూడదు, ధనం ఉంది అని విడిసిపడకూడదు, పరివారజనం ఉన్నారు అని విడిసిపడకూడదు. ఇవన్నీ నిమేష కాలంలో వెళ్ళిపోతాయి. ఈ వెళ్ళే లోపలికి వీటన్నిటినీ విష్ణు పాదాల దగ్గర కనుక నువ్వు సమర్పించగలిగావా, నిన్ను మించిన ధన్యుడు లేడు. ఆ విష్ణుమూర్తి పాదాల దగ్గర, పదపద్మాల దగ్గర ఆ ఆత్మ వస్తువుని పట్టుకునే దారిలో వదిలిపెట్టి అప్పుడు వాడే నిన్ను వాడిని చేసుకుంటాడు. సంసారం అనేటటువంటి చక్రాన్ని, ఆయన చేతిలో ఉన్న మాయా అనే కాలాన్ని వదిలిపెట్టి మరి కాలముతో సంబంధం లేకుండా, సంసారముతో సంబంధం లేకుండా ఛేదిస్తాడు. చాలా గొప్ప రహస్యం అమ్మా. ఎలా ఛేదిస్తాడు? ఆయన ఆధీనంలో ఉండే కాలాన్ని వదిలేస్తాడు, నిన్ను పట్టుకున్న సంసారం లేకుండా చేస్తాడు. కాలాతీత సంసారాతీత స్థితి కలిగిస్తుంది. వాస్తవానికి గజేంద్ర మోక్షం ఘట్టం అంతా చెప్పేసి అంతా చెప్పారు. సారం అర్థమైన వాడికి సారం అర్థం కాలేదా తెలుసుకోవాలి. ఇక సంసారము అనేటటువంటి సారాన్ని అంటుకోకుండా వదిలినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు పుట్టుకతోటే దాన్ని అంటుకోలేదు, అంటుకోని వదిలిపెట్టేవాడు కొంతమంది. అంటుకున్నవాడు వదలటానికి మార్గం ఏమిటి? అంటుకోని వాడు వదలటానికి అవసరం వాడు తీసుకున్నటువంటి మార్గం ఏమిటి? ఇవి తెలియాలి, ఇది చాలా ప్రధానం. అంటుకోని వాడు ఏ సిద్ధాంతం వల్ల అంటుకోవట్లేదు, అంటుకున్నవాడు ఏ సిద్ధాంతంతో వదిలిపెడుతున్నాడు, ఈ రెండు తెలియాలి. అయితే సప్తమ స్కంధంలో ధర్మరాజు పేరు చెప్పుకొని పై పై నీతులతో వదిలేశాం. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఏ ప్రాణిని హింసించకూడదు, దొరికిన దానితో తృప్తి చెందాలి, నిరంతరం నారాయణుణ్ణి స్మరించేటటువంటి వారిని ఎవరూ ఏమీ చేయలేరు, సర్వము ఆయన కరుణ మాత్రమే అనుకొని జీవించాలి, అలా జీవించేవాడికి ఏ బాధ ఉండదు. అన్ని బాధలకి హేతువు, మన బాధలన్నింటికి కారణం ఏంటో తెలుసా? మన బాధలు మొత్తానికి కారణం ఏమిటి చెప్పండి? బాధలన్నింటికీ కారణం మనస్సు, ఆనందాలన్నింటికీ కారణం మనస్సు. ఈ మనస్సు అసలు ఏమిటి? మనస్సు అంటే ఏమిటో తెలియాలిగా. ముందు మనస్సు అంటే ఏమిటి? చాలా మంది వస్తారు, బా ఇవాళ నా మనస్సు బాగాలేదు గురువు గారు, నా మనస్సు అంతా అదోలాగా ఉంది. అవునా, మనస్సు అంటే అలా కృష్ణ గురువు గారు వేశారు, సమాధానం ఏమిటి అమ్మా? బుద్ధి కదా ఆలోచన చేసేది, పదార్థ నిశ్చయం అయ్యాక కదా ఆ ఆలోచన దాంట్లో ఒక కన్ను పెట్టేది. ఇది గ్లాసు అన్నప్పుడు దీంట్లో నీళ్లు పోయాలా, దీంట్లో టీ పోయాలా, లేకపోతే దీంట్లో పాలు పోయాలా, ఆలోచన దాంట్లోకి దృష్టి పెట్టేది బుద్ధి.
పదార్థ నిశ్చయం అయ్యాక మనస్సు అంటే అంటే నేను చూడబడేది దృశ్యము ద్రష్ట ఈ రెండిటి కలయికే మనస్సు. అది ముందరున్నది చూడొచ్చు, కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను హిమాలయాలు చూస్తున్నా, నేను గంగోత్రికి వెళ్ళా, గంగోత్రిలో స్నానం చేశాను, గోముఖలో స్నానం చేశాను, నేను ద్రష్ట విషయం, చూస్తున్నది చూసేవాడు, ఈ రెండిటి మొట్టమొదటి ఇంటర్సెక్షన్ పాయింట్. ఓ పదార్థము చూడబడుతున్నది, రెండు ఎక్కడో కలవాలి, ఈ కలిసే ఇంటర్సెక్షన్ పాయింట్ని మనస్సు అంటారు. అది పరమాత్మకి కూడా ఉంటుంది. కృష్ణుడికి మనస్సు లేకపోతే దుర్యోధనుడిని దుర్యోధనుడు, అర్జునుడిని అర్జునుడు అన్నాడు కదా, అన్నాడు అంటే ఆయనకి మనస్సు ఉంది. మనసు ఉందా లేదా పరమాత్మకి? మనసు ఉంది ఖాయంగా. నా మనస్సులో ఉండే భక్తుడు అయ్యా అంటాడు చాలా చోట్ల. అవతారం ధరించిన ప్రతి అవతారానికి మనస్సు ఉంది. మనస్సు ఉంది కాబట్టి ధర్మ పరిరక్షణ. పారమాత్మికమైన మనస్స, లౌకికమైన మనస్స, ఇవి రెండు వేరు. ఇప్పుడు దృశ్యము దష్ట మనస్సు, రెండోది బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి? ఏం చేస్తుంది బుద్ధి? పదార్థ నిశ్చయం. ఈ రెండు ఇంటర్సెక్ట్ కాగానే ఇంటర్సెక్ట్ అయినటువంటి పదార్థం ఏమిటి అనేది తెలుస్తుంది. ఇగో అరుణ గారు, ఆనంద్ గారు, ఇలా నా కంటి ముందు ఏదో ఒక వస్తువు, మా అమ్మ అంటాను. ఈ ఇంటర్సెక్షన్ అయింది అమ్మ, ఆనంద్ గారా, అరుణ, అరుణ గారా. ఇది చేసేటటువంటిది బుద్ధి. మూడోది వెంటనే అహం, నేను మా అమ్మను చూస్తున్నా, నేను అలానే అరుణ గారిని చూస్తున్నా, నేను ఆనంద్ గారిని చూస్తున్నా. ఇది మూడోది. ఈ మూడు అవతారం ఎత్తిన భగవంతుడికి కూడా ఉన్నాయి, పరమాత్మకి లేవు. దీనిని మనస్సు సంకల్ప వికల్పాత్మకమైనది అంటే ఓ వస్తువుని తగులుకోవడం లేదా ఆ వస్తువుని వదిలేయడం, అటాచ్మెంట్ ఫస్ట్. అందుకనే ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే, ఆ విషయాన్ని నువ్వు ధ్యానం చేస్తే అంటే ఆ అటాచ్మెంట్ని నువ్వు ధ్యానం చేస్తే సాంగత్యం వస్తుంది. అటాచ్మెంట్ని నువ్వు ధ్యానం చేయకపోతే నీకు డిటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అటాచ్ అవ్వడం ఎట్లా, డిటాచ్ అవ్వడం, ఇది చాలా లోతు ఉన్న సబ్జెక్ట్ అండి. ఎంతో పరాకుగా, బహు పరాకుగా, శ్రద్ధగా వింటే తప్ప అర్థం కానటువంటి లోపల ఉన్న ఇన్నర్ మెకానిజం అర్థమైందండి. ఇప్పుడు నాలుగోది చిత్తం. ముందు రెండు వస్తువులు కలిసినాయి, ఇది ఫలానా వస్తువు అని తేలింది, నేను ఆ వస్తువుని చూస్తున్నాను. ఇక్కడే పరమాత్మకి మనకి తేడా. అవతారం ధరించిన కృష్ణయ్యకి, రామచంద్రమూర్తికి, గురువులకి, మనకి ఉన్న తేడా ఏమిటి? పతంజల సూత్రాల్లో మొదటి సూత్రం, యోగి చిత్తవృత్తి నిరోధ అంటే దుర్యోధనుడు దుర్మార్గుడు, చి ఇది పంది, దీన్ని నేను అని అసహ్యించుకుంటాం, అబ్బా వీడు మిత్రుడు. చిత్తం ఏం చేస్తుంది అంటే ఆ పదార్థం నుంచి మనకి సుఖమా దుఃఖమా, ఆనందమా విరక్తి, రాగమా ద్వేషమా, ఇదంతా కూడా చిత్తం నిర్ణయిస్తుంది. అంటే భూమి మీద అవతారం ఎత్తిన వాళ్ళు
వస్తువుతో కలుస్తున్నారు. ఆ వస్తువుతో పదార్థ నిశ్చయము చేస్తున్నారు. ఆ వస్తువునందు దుర్యోధన, దుశ్శాసన, ధర్మరాజ, భీమ, అర్జునులు అనేది కూడా విభజన చేస్తూ ఉన్నారు. కానీ చిత్తము దగ్గర మాత్రం దుర్యోధనుడు ఏదో, ఆయనకి ధర్మరాజు కూడా అదే. ధర్మము చేయాల్సి వచ్చినప్పుడు, కర్మ ఫలాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ధర్మరాజుది ధర్మరాజుకే, దుర్యోధనుడి ఫలం దుర్యోధనుడికే. కాబట్టి యోగి చిత్తవృత్తి నిరోధ. మనమందరం మొట్టమొదటి కారణం మనస్సు. ఈ మనస్సుని నిరోధించాలి అంటే పదార్థం చూడగానే చిత్తము దీన్ని ఆత్మవస్తువుగా చూడాలి. నీ కర్తృత్వం ఉంది. ఏమిటి వస్తువు? దానంతటది కనిపిస్తుంది. నిద్ర లేవంగానే బయట ఉన్న మనస్సు నీలోకి వచ్చింది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక వస్తువుతో తాదాత్మ్యం చెందుతుంది. వెంటనే నీ చిత్తములో దాని యందు మంచి చెడు ఆరోపించకు. ఆత్మ వస్తువుని మాత్రమే ఆరోపించు. ఇదే సాధన. కొంతకాలానికి నువ్వు ఆరోపించకుండానే అది నువ్వు ఒకటైపోతావు. ఆత్మ వస్తువు, ఇది సాధన. ధ్యానం, ధ్యానం అంటే, ధ్యానం అంటే ఏదో అన్ని వదిలేసి తిరగడం ధ్యానం కాదు. నేను ముక్కు మూసుకొని ఏమీ ఆలోచించకుండా కూర్చుంటానండి అన్నవాడికి ఏమో ఏమీ ఆలోచించకూడదనే ఆలోచన ఉంది. నేనేమీ ఆలోచించనండి ఇలా కూర్చుంటాను. ఏమీ ఆలోచించనని నీకు ఎలా తెలిసింది? ఏమీ ఆలోచించట్లేదనే ఆలోచన చేస్తున్నావు కాబట్టి తెలిసింది. కానీ నిజమైనటువంటి ధ్యానం ఏమిటో తెలుసమ్మా? హాయిగా కళ్ళు తెరిచైనా కూర్చోండి, కళ్ళు మూసుకోవాలైనా కూర్చోండి. ఈ మనస్సుకి ఒకటే పని, దేంతో దాంతో తాదాత్మ్యం చెందడం. అది దేంతో దాంతో తాదాత్మ్యం చెందుతుంది? ఆ చెందినటువంటి వస్తువు అంది పెంటైనా, బంగారమైనా, పంచభక్ష పరమాన్నాలైనా, పనికి మారినటువంటి వస్తువైనా, నీలో వికారం తెచ్చుకోకుండా మనస్సు ఏది చూస్తే అది చూసింది, ఆ చూసింది ఆత్మ వస్తువే అని దర్శిస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనస్సు అలసిపోతుంది. వస్తువుని తీసి మీ మనస్సుని మీరు నేర్పిస్తున్నటువంటి ఆత్మవస్తువే అయిపోయి ఆగిపోతుంది. అభ్యాస యోగేన కౌంతేయ, అభ్యాసం చేయాలి. ఇదే మొత్తం భాగవత సారం. భాగవతం మనకేం చెప్పాలనుకుంటాం? భాగవతం మొత్తం ఇదే చెప్తుంది. దీనికి నువ్వు ప్రత్యక్షంగా ఒక వస్తువుని గొప్పది అని ఒప్పుకోలేవు కాబట్టి యజ్ఞుడిగా, హంసగా, దత్తాత్రేయుడిగా, వరాహమూర్తిగా ఇలా అనేక రూపాలని ఆయన ధరించి ఎక్కడ నీకు మనస్సు లగ్నమైతే, ఏ లక్షణాల్లో నీ మనస్సు లగ్నమైతే అక్కడ తీసుకెళ్ళి కల్పించు. దాన్ని చింతన చేయి. అప్పుడు నీ మనస్సు పది ఆలోచించలేదండి. మనస్సు ఎప్పుడు ఒకటే ఆలోచించగలదు. నీకు నచ్చి ఆ వస్తువునే ఆలోచిస్తూ వెళ్ళు. ఇప్పుడు నేను పందెం కాస్తాను మీతో. ఒకళ్ళకి కొడుకు అంటే ఇష్టం, ఒకళ్ళకి తండ్రి అంటే, ఒకళ్ళకి భార్య అంటే ఇష్టం, ఒకళ్ళకి భర్త అంటే ఇష్టం, ఒకళ్ళకి మిత్రులు అంటే ఇష్టం, ఒకళ్ళకి వస్తువులు అంటే ఇష్టం. మీలో ఎవరికి ఏది ఇష్టమైతే కళ్ళు మూసుకొని ఆగకుండా ఒక్క రెండు నిమిషాలు దాన్నే తలుచుకోండి. పందెం ఇష్టమని చెప్పేవన్నీ కారు కూతలు, పచ్చి అబద్ధాలు.
నీకు ఇష్టం లేదు, ద్వేషం లేదు, ఇష్టమైతే అదే ఆలోచించు. ఆగకుండా ఒక్క రెండు నిమిషాలు ఒకటే వస్తువుని అటు ఇటు కలిగించి కదిలించకుండా స్తంభింపజేసి ఆలోచించండి. కానీ కోతలు కోయడానికి వచ్చేటప్పుడు మాత్రం నాకు ఇది ఇష్టం, నాకు అదే ఇష్టం, అదే సర్వస్వం, అది తప్ప ఇంకోటి లేదు, పచ్చి అబద్ధాలు. మనకి తెలుసు ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాం, ఇష్టం 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 అనేది పచ్చి అబద్ధం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది ఇష్టమేమిటయ్యా, ఇష్టం ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి, నీకు నువ్వు ఇష్టం, అందుకని సుఖం కలిగించేది ఏది అని నిరంతరం వెతుకుతూ ఉంటావు. ఆ నువ్వు పరమాత్మ అని తెలిసిన నాడు నువ్వే మిగులుతావు, ఇష్టం ఉండదు. ఇష్టం పోయిన నాడు మోహం లేదు. ఎవరికి అది ఇష్టం లేదండి. ఈ మనస్సుని ప్రతివాడు మభ్యపెట్టుకుంటాడు, అదే మాయ. లేనటువంటి ఇష్టం ఉన్నట్టు చెప్పడం మాయ. లేని కోపం, కోపం కూడా లేదు, 2 నిమిషాలు అయిపోతే కోపం కూడా దిగిపోయి మామూలు వెళ్తాడు. లేని కోపం ఉన్నది అనుకోవడం కూడా మాయే. నీ అన్ని ఫీలింగ్స్ మాయే. అందుకే శంకరుడు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఇక్కడ ఎవడు ఒక్క నిమిషం పాటు ఒకటే వస్తువు మీద బుద్ధి నిలపలేడు. నిలపగలిగేవాడు ఎవరైనా ఉంటే ఇక్కడే నేను మీ సాష్టాంగ ప్రణామం. మనస్సుని నిలపకూడదు, మనస్సులో పరమాత్మని నిలపాలి చిత్తము ద్వారా. ఇదే యోగ సాధన, ఇదే పరమ రహస్యం. చాలామంది పడుకుంటే నిద్ర పట్టట్లేదండి అంటారు. పడుకోండి, కళ్ళు మూసుకోండి, నిద్ర పట్టకపోయినా మీ కంటి ముందు ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువుని బ్రహ్మమయం చేస్తూ నిద్రపోండి. పిచ్చి పనికిమాలిన నిద్ర మీకు ఎందుకు, యోగ నిద్రలోకి వెళ్తారమ్మా. కళ్ళు మూసుకోండి, నిద్రపోండి, ఏ వస్తువు వస్తే ఆ వస్తువుని పరమాత్మ కింద మలుచుకుంటూ పోండి. కొడుకు కనిపించాడా, వీడే పరమాత్మ. హిమాలయాలు కనిపించినాయా, ఇదే పరమాత్మ. దుర్మార్గమైనటువంటి అతి హేయమైనటువంటి సంభోగం చేస్తున్నట్టు గుర్తొచ్చిందా, ఇదే పరమాత్మ. ఎవడో నిన్ను చచ్చట్టు కొడుతున్నాడా, ఆ కొడుతున్నటువంటి వస్తువు కొట్టబడుతుంది అంతా పరమ అని తదేకమైన దృష్టితో ధారణ చేయండి. అనుభూతి రావాలి అని కోరుకోకండి. అనుభూతి రావడము అంటే నేను వేరు అది వేరు, అనుభూతే మీ స్వరూపం. కాబట్టి ఇలా చింతన చేస్తూ వెళ్తే ఇంతకు మించింది లేదు. సృష్టిలో అతి పరమమైనటువంటి నా తపస్సులో నాకు గోచరమైనటువంటి నేను అవలంబించేటటువంటి ధ్యానము ఏదుందో నా జీవితంలో మొట్టమొదటిసారి ఈ వేదిక మీద నుంచే నేను చేసుకునే సాధన మార్గాన్ని చెప్పానమ్మా. ఇదే నేను చేసుకుంటా. నేను గదిలో కూర్చొని అనుష్ఠానం చేసుకోవడమో పెద్ద పెద్ద అర్చనలు చేయడమో పూలు వేయటమో స్వామివారిని తలుచుకుంటూ అట్లా కట్టె మండీలు పెట్టుకొని స్వామి నువ్వే అనడమో నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, నాకు కనిపించేది ఏదైనా సరే బ్రహ్మ వస్తువే. అప్పుడు అవ్యాజమైన ప్రేమ దాని మీదకి వెళ్తుంది. మొత్తం భాగవతంలో కృష్ణ పరమాత్మ ఏ ఇంట్లో చూసినా కృష్ణుడే, ఎక్కడ చూసినా కృష్ణుడే, ఏ వెన్న దోచుకున్నా కృష్ణుడే, ఏ పని చేసినా కృష్ణుడే, అంతా కృష్ణ 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 అని
కృష్ణ ప్రేమతో మనం ఐక్యం అవుతున్నాం. అలా కేవలం కృష్ణుణ్ణేను తలుచుకుంటే గోపికలు రాస పంచాధ్యాయులో మనకి చెప్పేది అదే, కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు ఇలా చేశాడు అని మనస్సులో ఏ భక్యమో వచ్చినా ఏదొచ్చినా కృష్ణుణ్ణే తలుచుకున్నారు వాళ్ళు. నారదుడు ఓ రోజు భూమి మీదకి వచ్చాడు. ఒక ఆమె చాలా దిగులుగా కూర్చుంది ఒక గోపిక. ఏమ్మా ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు. ఏదో స్వామి, మా అత్తగారు చచ్చేట్టు తిడుతోంది, ఆ రొట్టెలు మారిపోతున్నాయి, పాలు పొంగిపోతున్నాయి, అయ్యో దిగులు పడుతున్నా. ఎప్పుడూ దిగులొద్దు, కృష్ణుణ్ణి తలుచుకో, నీ దిగులు మొత్తం పోతుంది అంటే ఒక చూపు చూసింది నారదుడిని. సర్లేవయ్యా ఆపు, ఆ రొట్టె మారిపోవడానికి ఈ పాలు పొంగడానికి కృష్ణుణ్ణి మర్చిపోకపోవడమే కారణం. వాడు గుర్తొస్తున్నాడు, చేస్తున్న పనులన్నీ మర్చిపోతున్నానయ్యా అనగానే నారదుడు ముక్కు మీద వేలేస్తున్నాడు. ఓహో, వీళ్ళకంతా ఆ కృష్ణుడు తప్ప ఇంకేం కనిపించట్లేదు. మన మనస్సు కూడా వాడు తప్ప ఇంకొకటి లేదు అనేటటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అప్పుడే మనం మనం అవుతాం, లేకపోతే పశువులం అవుతాం. పశువుకు ఉండేది ఏమిటి? ఆర్తి. ఈ ఆర్తి లౌకిక విషయాల మీద ఉందా, పరమాత్మ మీద ఉందా? వాడు రూపాన్ని పెట్టుకోవాలి. ఆర్తితోటి 100 రూపాయలు నాకు వస్తుంటే నా మనస్సు అతలాకుతలం అయిపోతుందండి. అందులో చెడు మంచి కనిపిస్తుంది, చెడు వచ్చినప్పుడు ఉద్వేగం వస్తుంది, మంచి వచ్చినప్పుడు ఓ తెలియనటువంటి సంతోషం వస్తుంది, సుఖ దుఃఖాల్లో ఉబ్బి తప్పిపోతున్నా అన్నప్పుడు ఓ రూపాన్ని పెట్టుకో. ఆ రూపము సుఖము, ఆ రూపంలో ఎంచి వచ్చేటటువంటి దుఃఖము, రెండింటినీ చూసుకో, ఒకటే వైపుకి మార్చు అని చెప్తున్నారు. కాబట్టి తపస్సు అంటే అత్యున్నతమైనది, అన్నిటినీ బ్రహ్మవస్తువుగా చూడటం చిత్తముతో. అప్పుడు ఈ చిత్తవృత్తి నిరోధమైపోయి ఆత్మవస్తువే మిగులుతుంది. చిత్తము అరిటాకు లాంటిది, ఆత్మవస్తువు అన్నం లాంటిది. ఆ అరిటాకు అవసరం ఎప్పటిదాకా? అన్నం తినకముందు అరిటాకు అవసరం లేదు, అన్నం తిన్న తర్వాత అరిటాకు అవసరం లేదు. ఈ చిత్తములో ఆ బ్రహ్మ పదార్థాన్ని పెట్టి జాగ్రత్తగా బ్రహ్మాన్నే చిత్తం దర్శిస్తే, ఒక్కసారి చిత్తము మనస్సు బ్రహ్మం ఒకటైపోతే ఈ చిత్తంతో పని లేదు. ఇదే అనుభూతి స్థితి. కానీ చిత్తాన్ని నువ్వు ఉంచుకున్నంత కాలం అనుభూతి నీకు రాదు, అనుభూతి వచ్చే అవకాశం లేదు. వేదాంతంలోకి వెళ్తే భాగవతం అంతా అయిపోతుంది, ఉన్నదే కొద్ది గొంతు. ఆ గొంతు ఈ విషయాల్లోకి వెళ్తే ఈ విషయాలు వెనకబడతాయి. కాబట్టి ఇలా చక్కటి బోధలు అనేకను చేశాడు. అందువల్ల ఒకటే గుర్తుంచుకోవయ్యా, ఈ శరీరం రథం, బుద్ధి సారథి, ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు దుర్గం, ప్రాణ ఉపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృపుర దేవదత్త ధనంజయ అనే 10 వాయువులు ఇరుసులు. ఇరుసు అంటే రథచక్రం దగ్గర వేస్తారు. ధర్మాధర్మాలు చక్రాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు సంచరించేటటువంటి ప్రదేశాలు. జీవుడే రథికుడు, ప్రణవమంత్రమే ధనస్సు, శుద్ధ జీవుడు బాణం, దీని లక్ష్యం బ్రహ్మానుభూతి. రాగద్వేషాలే వీటి శత్రువు. కాబట్టి ఈ శరీర రథాన్ని అదుపులో ఉంచుకొని భాగవతుల పాద పద్మాల
సేవ అనే ఖడ్గముతో నారాయణుని అనుగ్రహ బలంతో రాగద్వేషాది శత్రువులని నిర్మూలించి శుద్ధ జీవచర్యాన్ని ప్రణవం అనే ధనస్సుని సంధించి బ్రహ్మపదం చేరాలి. అలా కానివాడు ఇంద్రియాలు అనేటటువంటి గుర్రాలు, బుద్ధి అనే సారథి తమకు అనుకూలంగా తిప్పి విజయ సుఖాలు అనే శత్రువుల మధ్యలో తీసుకొని వెళ్ళి ఈ జీవుణ్ణి నిల్చోబెడతాయి. అంతతో సంసార రూపంలో వారు పడిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఓ పరాగ్గా నువ్వు పనిచేయవయ్యా అని శ్రీమన్నారాయణ నామ సంకీర్తనం చేయి అని చెప్పాడు. ఇక అష్టమ స్కందం, ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడుచు సూర్యజనము చే ఆ కథలు పుణ్య కథలని ఆకర్మింపుదురు పెద్దలు అతి హర్షము. శుకయోగీంద్రుడు పరీక్షణ్ మహారాజుకి భాగవత పురాణాన్ని వినిపిస్తున్నాడు. రాజేంద్ర, స్వయంభువ స్వారోచిష ఉత్తమ అనువుల తర్వాత తామసుడు అనేటటువంటి మనవయ్యాడు. ఈ మనువు కాలంలో శ్రీహరి దయాంతరంగుడై ముసలి బాధ నుండి గజరాజుని రక్షించాడయ్యా. అరణ్యాల్లో తిరిగేటటువంటి మత్తేభానికి నీటిలో నుంచి వెలికి రాని మకరానికి పోటీ జరిగింది. ఎలా జరిగింది అని సందేహిస్తూ నువ్వు మళ్ళీ ఆ ప్రశ్నలను తిరిగి అడుగుతున్నావు. ఆ కథ నీకు నేను వివరిస్తాను, శ్రద్ధాభక్తులతో విను. బాలసముద్రంలో త్రికూటము అనే విశాలమైన పర్వతం ఉంది. దానికి మూడు శిఖరాలు ఉన్నాయి. ఎన్ని? మూడు. ఒకటి బంగారు కాంతితో, ఒకటి ఇనుముతో, మూడవది వెండితో, వెండి కాంతితో చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొండ చివరంలో అనేకమైనటువంటి రత్నాలు పొదిగి ఉన్నాయ్యా. అనేక ధాతువులతో చాలా శోభగా ఆ కొండ కనిపిస్తోంది. అది శిలయేళ్ల చప్పుళ్లతోటి, సువాసన లేనటువంటి పూల వాసనలతోటి, పూలతోటి, లతలతోటి నిండి ఉందయ్యా. మహావృక్షాలతోటి అలరాడుతూ ఉంది. ఆ శిఖరాల మీద గగనచంద్రుడైన కిన్నర్లు విహరిస్తూ ఉంటారు. ఆ శిఖరం మీద వృక్షాలు ఎప్పుడూ పల్లవాలతో, మొగ్గలతో, పూలతో, పండ్లతో వసంత శోభని సాక్షాత్కరిస్తూ ఉంటుంది. ఎప్పుడు వసంత శోభతోటి నిండి ఉంటుందయ్యా. ఆ కొండ మీద ఉండే అడవుల్లో అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగుబంట్లు ఇలాంటి అనేకమైనటువంటి క్రూర మృగాలతో పాటు ఎన్నో వేల ఏనుగులు కూడా ఉన్నాయ్యా. అవి గుంపుగా ఉండేవి. ఆ ఏనుగుల గుంపులు బయలుదేరి నడుస్తూ ఉంటే అంధకార దేవత నడయాడుతున్నట్లుగా ఉండేది. ఆ ఏనుగులన్నీ నడుస్తూ ఉంటే ఏనుగులు ఏ రంగులో ఉంటాయమ్మా? నల్లగా ఉంటాయి. అంధకారము అనేటటువంటి దేవత నడుచుకుంటూ పోతోందా అన్నట్టుగా ఉండేవి ఆ గుంపులన్నీ నల్లగా. అలాంటి ఆ ఏనుగులు కదలి చక్కగా వస్తూ ఉంటే చుట్టుపక్కల వేరే మృగాలు ఏమి ఉండడానికి కూడా వీలు లేకుండా ఉండేవి. అలా అన్ని గుంపులు గుంపులుగా బయలుదేరి ఆహారం గ్రహించి జలస్నానం చేయాలి అని బయలుదేరాయి. అలా వెళ్తూ వెళ్తూ ఒక గుంపు అందులో నుంచి చీలిపోయింది. అందులో ఆడ ఏనుగులతో ఉన్నటువంటి గజరాజు వెంట సాగి సాగి ఓ చక్కటి సరోవరానికి చేరినాయి. దాని నిండా కలువలు తామరలు నిన్న సంజవార్చుకుంటూ ఉంటే ఎలా అయితే
మనకి తమ్మల చెరువు కనిపించిందో అలా చక్కగా ఇంకా గుబురు గుబురుగా పద్మాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తామరలు కూడా ఉన్నాయి. ఆ విశాల హ్రదం కావడం వల్ల చాలా విశాలమైనటువంటి చెరువు సరోవరం కాబట్టి ఎన్నెన్నో జలచరాలు అందులో ఉన్నాయి. మొసళ్ళు కూడా ఉన్నాయి. ఆ అలసిపోయినటువంటి ఏనుగ గుంపులు, ఆ దశలక్షనాథ కర్ణీనాథుండు, ఆ గజేంద్రుడు చక్కగా వీటన్నిటితోటి ఆటలు మాటలు ఆడుతూ అలసిపోయి కాసేపు సరోవరంలోకి వెళ్ళి ఈ ఏనుగులకి నీళ్ళను చూస్తే చాలా సరదా. మనకు కూడా సంసారంలో వస్తువుల్ని చూస్తూ ఉంటే సరదా, చాలా సరదా పడిపోతామండి. చూడటానికి బయట నుంచి చక్కగా పద్మాలు కలువలు ఉన్నట్టు ఉంటాయి, కానీ నీళ్ళల్లో లోతులోకి వెళ్తే మొసళ్ళు, చేపలు, ఈ పాములు, జలచరాలన్నీ ఉంటాయి, తాబేళ్ళు. ఆ ఏనుగు కూడా సరోవరం పైనుంచి పద్మాలతో అందటి అందమైనటువంటి నీళ్లతో చక్కగా అలరారుతూ ఉంది. ఈ విశ్వం పరమాత్మ సృష్టి అనుకుంటే పరమాత్మ సృష్టి అంతా అందంగా ఉంటుంది, ఈ సృష్టి అంతా పరమాత్మే అనుకుంటే ఆనందంగా ఉంటుంది. అందము అనేది భక్తుడికి తెలుసు, ఆనందము అనేది జ్ఞానికి తెలుసు. కాబట్టి చక్కగా వాడు వెళ్ళారు, ఆనందంలో ఉన్నారు. వాడు ఆనందంతో అంతా చూస్తూ ఉన్నటువంటి భక్తి ఉన్నవాడు, తెలిసినవాడు, పరమాత్మ గురించినటువంటి జ్ఞానం ఉన్నవాడు. అలా చక్కగా ఈ ఏనుగు గుంపులన్నీ కూడా మెల్లిగా ఆ గజరాజుతో కలిసి సరోవరంలో వెళ్ళినాయి. తుండంబుల పూరించుచు, చక్కగా తుండంతో నీళ్లు తీసుకొని పూరిస్తుంది. ఏనుగుకి నీళ్లు చూస్తే తుండంతో తీసి ఇలా చల్లుకోవాలి, ఇటు చల్లుకోవాలి, అటు పోసుకోవాలి, మనం సంసారాన్ని ఇటు పులుముకోవాలి, ఇటు నుంచి పులుముకోవాలి, పైనుంచి పులుముకోవాలి అని రకరకాలుగా సంసారాన్ని మనం ఎలా పులుముకుంటూ ఉన్నాము. సంసారంలోకి వెళ్ళాక అలా పులుముకోవడం ఆనందం. ప్రతి పనిలో వెళ్ళి వేలు పెట్టి పులుముకుంటూ ఉంటాం. పెళ్ళైన కొత్తల్లో మగవాడు పెళ్ళాం దగ్గర కూర్చొని ఇక వాడి గొప్పలు డప్పాలు, నేనంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, నేను అది, నేను ఇది అని చెప్తూ ఉంటాడు. ఆడవాళ్ళు దాన్ని వింటూ ఉంటారు. ఆడవాళ్ళకు ఒక వరం ఏమిటయ్యా అంటే వాళ్ళకి ఇష్టం లేని, సంబంధం లేని, ఏ విధంగా పలికినాని సబ్జెక్టుని కూడా చాలా ఓపికగా శ్రద్ధతో వింటున్నట్టు ఉండగలరు. మగవాడికి ఉన్న బలహీనత ఏమిటయ్యా, వాడికి నచ్చనిది ఒకసారి రెండుసార్లు మించి మూడోసారి వాడు వినలేడు, విసుకొస్తుంది వాడికి. అందుకనే ఆడవాళ్ళు నగ కొనుక్కోవాలనుకోండి, భర్తను ఒప్పించాలి, వాడు మంచి పనిలో ఎప్పుడున్నాడో చూస్తారు. ఏమండి శ్రావణ శుక్రవారం కదా, మా నగ కొనుక్కుందాం అనుకుంటున్నా, వీడు ముందు హోస్టల్లో ఉంటాడు, నగలు లేపాడు, బడ్జెట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కాదు అంటాడు. మళ్ళీ ఇంకోసారి ఎడావుడిలో ఉన్నప్పుడు చూస్తారు, ఖచ్చితంగా అప్పుడు చెప్తారు. అంటే వినని మగవాడికి వెంటనే ఒప్పుకుండే మంచివాడు కూడా ఉంటారు. ఇది పూర్తిగా అందరికీ వర్తించదు, దాదాపు సంసారంగా ఉంటుంది. వెళ్ళి చెప్తారు, రెండోసారి కూడా కసురుకుంటాడు. మూడోసారి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పని విరక్తి. ఎలా కలిగిస్తారయ్యా అంటే పాత విషయాలు కొన్ని తీసుకొచ్చి
వీడి మైండ్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తారు. వాడికి వీడి బుద్ధికి ఎక్కడెక్కడ తాడు వేయాలో తెలుసు. ఎందుకు ఈ సంవత్సరం వీడు తిన్నదరగకుండా నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట మాట్లాడాడు, ఇవన్నీ వాళ్ళకి రికార్డెడ్ ఎవిడెన్స్. లేదా సృష్టి చేస్తారు వెంటనే, మీ అమ్మ వచ్చినప్పుడు నువ్వు అట్లా, ఇప్పుడు ఇట్లా. అమ్మ, ఇది స్త్రీ స్వభావం. పురుషులమైన పదం కూడా పరమాత్మతోటి ఒక స్త్రీ ఎలా వ్యవహరిస్తుందో అలాగే వ్యవహరిస్తాం. కొంత కపటముతోటే పరమాత్మ దగ్గరికి వెళ్తాడు జీవుడు. ఇది బయటకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఇందులో అబద్ధం లేదు, సత్యమే ఉంది. కాబట్టి వాడు బాగా విసుగ్గా ముందు వాడి లోపల విరక్తిని కలిగించి, ఆ విరక్తితో వాడికి విసుగు ఎప్పుడు వస్తుందో తెలిసి అప్పుడు వాడు చెప్తాడు, ఏదో నేను పో చేసుకోపో అంటాడు. వాళ్ళ పని పూర్తవుతుంది. ఇది ఆడవాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం. ఈ సంసారంలో మనం కూడా పరమాత్మకి విసుగు పుట్టేటటువంటి పనులు చేస్తున్నాం. పరమాత్మకి విసుగు పుట్టడం అంటే నీ మనస్సుకే నువ్వు విసుగు తెచ్చుకోవడం, బయట దేనికో తెవడం కాదు. మన మనస్సుకి మనం విసుగు తెచ్చుకుంటే పరమాత్మకి విసుగు తెచ్చినట్టు. ఎందుకు? నీ మనస్సు శుద్ధము అశుద్ధము రెండు. విసుగొచ్చిందంటే అశుద్ధం వైపు ఉన్నావు, పరమాత్మకి విసుగు. శుద్ధం వైపు ఉన్నావా, ఈ అశుద్ధం అనేటటువంటిది లేదు, విసుగుచి కాకులు లేవు. కాబట్టి పరమాత్మని విసిగిస్తున్నావు, నీ మనస్సును విసిగిస్తున్నావు అంటే నీ మనస్సులో మోహం తెస్తున్నావు, పరమాత్మకి మోహాన్ని కల్పిస్తున్నావు. కాబట్టి ఈ గోపికలు కానీ ఈ రాక్షసులు కానివ్వండి, ఈ బంధుత్వ ప్రీతితోటి వెళ్ళేటటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ కోపభావంతో ద్వేషభావంతో పూజించే రాక్షసులు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ వచ్చేటటువంటి వస్తువులన్నీ పరమాత్మ మీదకే తిప్పారు. వాళ్ళ కోపం అంతా పరమాత్మ మీదే. వాడి ఆనందం నీ ప్రేమంతో వాడి కోపం అంతే. ఆయనకి రెండిట్లో భేదం లేదు. ఆయన దగ్గరికి నీ ఇమోషన్ చేరిందా లేదా అంటే ఏమిటి, నీలో రాగం వచ్చినా ద్వేషం వచ్చినా పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానం వస్తే అవి వాడికి అర్పించినట్టే. వీడు రాగంలోనూ పరమాత్మని ఆలోచించాడు, గోపికలు ప్రేమతోటి పరమాత్మని ఆలోచించాడు. రావణాసురుడు యుద్ధానికి వెళ్ళాడు, రాముడు ధనుర్బాణాలన్నీ కొట్టేశాడు. ఇంటికి వెళ్ళి రేపురా యుద్ధానికి అన్నాడు. రావణాసురుడికి ఒక దగ్గర కాలు నిలవట్లా, ఎటు తిరిగినా రాముడే కనిపిస్తున్నాడు. ఆ రాముడు కనిపించగానే భయంతో అటు నడుస్తున్నాడు ఇటు నడుస్తున్నాడు. అంత రామ 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 రామమయంగా అయింది. ఇంతలో భార్య వచ్చింది, ఏమండి భోజనం పెడతాను రండి అంది. ఏం చేశావు అన్నాడు. మనస్సు రాముడి మీదే ఉంది. ఏం చేశావు? జారు పెట్టానండి, చక్కగా రామఠం వేసి. రామఠం అంటే సంస్కృతంలో ఇంగువ. రామఠంలో వాడు ఠం శబ్దం వల్ల రామానంగానే అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చోలేదు అంటే వాడి మనస్సు అంతా ఆ రాముడి మీద భయము, రామరూపం మీద తప్ప ఇంకో దాని మీద లేదు. భ్రమర కీటక న్యాయంలో కీటకం వేరు, భ్రమరం వేరే జాతి. ఈ లద్దె పురుగును తీసుకొని వచ్చి ఆ పుట్ట బూట్లో పెట్టి ఇది అని తిరుగుతుంది. లోపల ఉన్న లద్దె పురుగుకి ఈ భ్రమరానికి ఏమన్నా జాతి సంబంధం కూడా లేదు కదా, ఏమీ లేదు. ఆ పరమాత్మకి ఈ పురుగుకి ఏ సంబంధం లేదు. కానీ వాడి చుట్టూ పరమాత్మ శబ్దమే అని తిరుగుతూ ఉండేటప్పటికీ వాడు ఆత్మస్వరూపాన్ని పొందాడు. భయంతో అయినా
దుఃఖంతో అయినా బాధతోటైనా పరమాత్మే నీ చుట్టూ తిరగాలి. ఈ అరుపే నీ నోట్లో నుంచి వచ్చినా బయట వారి నుంచి వచ్చే ప్రతి శబ్దము ఆత్మశబ్దంగా నీకు గోచరించాలి. ఆత్మశబ్దంగా గోచరిస్తే నువ్వు ఆత్మవస్తు అవుతావు. అందుకనే మౌనముగా పరాశబ్దానికి వెళ్ళాలి, మూర్ఖముగా నోటితో అవసరం ఉన్నవి లేనివి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎంచుకున్న మార్గం మౌనంగా పరాశబ్దానికి వెళ్ళారు. ప్రపంచంలో మనం ఎంచుకుంటున్నటువంటి మార్గం మూర్ఖంగా పరావైపు కాకుండా మన వైఖరి మనం తీసుకొని ముందరికి వెళ్తున్నాం. వాడి వైఖరి అంతేనండి. కాబట్టి ఎవడి వైఖరి పర దగ్గరికి వెళ్తుందో వాడు పరాత్ పరుడు, పర కంటే కూడా పరమైనటువంటి వాడు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వాడే ఆత్మస్వరూపుడు. ఎవడు అడిగాడు మైనస్ అండి మైనస్ ప్లస్ ఎట్లా అవుతుందండి? దాన్ని మళ్ళీ చెప్పాలి మ్యాథమెటికల్గా, చాలా కష్టం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఎవడు చెప్పగలడు? ఎలా అంటే దానికి ఒక ఉదాహరణ వచ్చింది నాకు బుద్ధికి. 360 డిగ్రీస్లో ఒక రాట్నం తిరుగుతోంది. ఇక్కడి నుంచి నీ జీవితం కిందకు వచ్చింది మైనస్, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళేది ఇంకో మైనస్. ఈ మైనస్ మైనస్ రెండు కలిస్తే కంప్లీషన్ ఆఫ్ ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. అలాగే నీ జన్మాంతరంలో పైనుంచి కిందకి పతనం అయితే వచ్చావు మైనస్. ఈ మైనస్ దేనివల్ల అయింది? పైన ఉన్న పరమాత్మను వదిలిపెట్టావు. ఇప్పుడు ఆ పరమాత్మనే దృష్టిలో పెట్టుకొని ఇంకో మైనస్ తోటి పైకి వెళ్ళు, ప్లస్ అయి స్వస్వరూపానుసంధానం చేసుకుంటావు. ఇది అవరోహణ, ఇది ఆరోహణ. వాడి అవరోహణ ఎట్లా అయింది? జయ విజయుది జ్ఞానాన్ని ధిక్కరించడం వల్ల అవరోహణ అయింది. వీడు రాక్షస స్వరూపంతో ఆ తప్పు ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ఆ పరమాత్మని ఉంచుకొని ఇంకో మైనస్ తోటి పైకి వెళ్ళాడు. ఇదే ప్లస్. దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్. ఈ ప్రపంచంలో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ 0 అనుకోండి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి అప్ టిల్ ఎక్స్ ప్లస్ జెడ్, ఆన్సర్ ఏమిటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి. 0 ప్లస్ ఏ ఇంటూ 0 ప్లస్ బి 0 ప్లస్ సి, మొత్తం ఆన్సర్ ఏమైందండి? మా లెక్క టీచర్ ఉంది కాబట్టి నా నుంచి లెక్క బయటకు వచ్చింది. అందరూ ABCDEFGH చెప్తారు జెడ్ దాకా, కానీ ఆన్సర్ అది కాదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మధ్యలో ఎక్స్ ప్లస్ ఎక్స్ వస్తుంది. ఈ పైనుంచి ఏ టు జెడ్ ఉన్న అన్ని అక్షరాలు 0 అవుతాయి. ఎందుకు? ఎక్స్ 0 ప్లస్ 0 0 అయినప్పుడు 0 ఇంటూ 0 0. ఈ జీవుడు ఒక ఎక్స్, వీడు ఎక్స్ ప్లస్ ఏని ఎక్స్ ప్లస్ బిని ఎక్స్ ప్లస్ సిని అన్నింటినీ కలుపుకుంటూ వెళ్తున్నాడు. కానీ పరమాత్మ అనేటటువంటి వాడు 0 అంటే ఏమీ లేదని కాదండి, పూర్ణము అని. 0 ఈజ్ నాట్ నథింగ్, 0 ఈజ్ ఎవ్రీథింగ్. ఎలా అంటే, నేను రెండు తమలపాకులు ఈ పన్నెండులో పెట్టాను, ఈ రెండు తమలపాకులు నేను తిన్నా, ఇప్పుడు తమలపాకులు ఎన్నున్నాయి? ఎన్నున్నాయి తమలపాకులు? 0 అంటున్నారు. తమలపాకులు లేవా?
రూపాంతరం చెంది మీలోనే ఉన్నాయి కదా. సో జీరో అనుకుంటోంది లెక్క ప్రకారం, వస్తువుగా అది ఇన్ఫినిటే. వస్తువు ఇన్ఫినిట్, పదార్థంగా ఇన్ఫినిట్, వస్తువుగా జీరో. అలాగే ఈ ప్రపంచంలో నువ్వు ఏ నుంచి జెడ్ దాకా అన్నిటితో తిరుగు, కానీ ఎక్స్ సర్వస్వం ఇన్ఫినిట్ అనుకో. మధ్యలో ఒక్క దగ్గర ఆ పురంజనోపాఖ్యానంలో ఎక్స్ దగ్గరకి ఎక్స్ వచ్చి గుర్తు చేస్తారు, ఉద్దరే ఆత్మనాత్మనాథని, మన ఇద్దరం అనాదిగా మిత్రులమే అని. ఆ ఎక్స్ ప్లస్ ఎక్స్ సంపర్కం కాగానే టోటల్ సంసారము జీరో అవుతుంది. ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. కాబట్టి లెక్కలు పట్టుకున్న వాడికి మోక్షం ఉండదు అనుకోవద్దు. లెక్క పట్టుకున్నవాడు పరమాత్మని లెక్కలో ఇన్ఫినిట్ అనుకోవాలి. లెక్క లేని వాడికి మోక్షం లేదు. మా పార్వతి టీచర్ ఉంది, మావన్నీ పిచ్చి లెక్కలు, మీదంతా మోక్ష విద్య అని. మోక్ష విద్య అంతా లెక్కలోనే ఉంది. శూన్యము, తొమ్మిది పూర్ణము. ఈ తొమ్మిది అనేది అవతారం, శూన్యము అనేది పూర్ణత్వం. ఈ మధ్యలో జీవజాలం అంతా కొట్టుకుంటుంది. దీన్ని సరిసమానంగా బాగా బ్యాలెన్స్ చేసే పంచమ స్థానంలో ఉన్నవాడు రుద్రుడు, పంచముఖాలతోటి. పూర్ణము పరమాత్మ, తొమ్మిది కృష్ణ పరమాత్మ. తొమ్మిది మీరు దేంతోటి గుణించినా తొమ్మిదే వస్తుంది. శూన్యాన్ని మీరు దేంతోటి గుణించినా శూన్యమే వస్తుంది. ఇది నిర్గుణ నిరాకార బ్రహ్మం. మరి తొమ్మిది గొప్పదా సున్నా గొప్పదా? తొమ్మిదిని సున్నాతోటి గుణించు అంటే సాకారమైంది కూడా నిర్గుణ నిరాకారమైన పరమాత్మే అవుతుంది. కృష్ణుణ్ణి తెచ్చుకో, అన్నిట్లో కృష్ణుడే కనిపిస్తాడు. నువ్వు గుణిస్తే ఈ కృష్ణుణ్ణి నిర్గుణ నిరాకార పరమాత్మతో గుణించు, మిగిలింది నిర్గుణ నిరాకార బ్రహ్మవస్తువే. ఇది నాకు ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడికిప్పుడు నా బుద్ధిలో వచ్చిన విషయాలు. లెక్క టీచర్ పుణ్యం, హరే నమః అని చెప్పి చక్కగా తొండంతో పీలుస్తున్నారు, వేగంగా చక్కగా పైకి చల్లుకుంటున్నారు. ఆ వేడికి పైకి లేచిన కర్కాటక వీణాలు రోదసిలో పైకట్లా ఎగిరి మళ్ళీ ధవేలని కింద పడుతున్నాయి. అంటే అంత పీలుస్తున్నాడు. ఎంత పీలుస్తున్నాడయ్యా అంటే ఈ సంసారంలో ఉండే బక్క ప్రాణులన్నీ వీడి దెబ్బకి పైకి ఎగిరి కింద పడుతున్నాయి. మనం కూడా అంతే, అహంకారంతో మన దగ్గర కింద ఉండి అణిగి మణిగి ఉండేవాడిని ఎత్తెత్తి పడేస్తూ ఉంటాం. అట్లా ఈ సంసారం అనే ఆటలో చిన్న చిన్న పదార్థాలన్నింటినీ ఎత్తెత్తు పడేస్తూ ఆడుకుంటూ ఉన్నాడు గజరాజు, ఆయన యొక్క బృందం. ఆ క్రీడ సాగుతున్న వేళ ఒక్కసారిగా సరోవర మధ్యంలో ఒక తరంగాలు లేచినాయి. భయంకర ఆకారంతో తోకచప్పుడు చేయగా సుడిగుండాలు ఏర్పడ్డాయి. ఆ కల్లోలానికి గట్టున ఉన్న చెట్లు ఊగిసలాట మొదలుపెట్టినాయి. అంత ఆర్భాటంతో ఒక పెద్ద ముసలి ఆ గజేంద్రుడి కాలు పట్టుకుంది. పెద్ద ముసలి ఒకటి వచ్చింది, ఆ గజేంద్రుడి కాలిని గట్టిగా వరుస పట్టుకుంది. పట్టు విడిపించుకొని తొండంతో ఏనుగు దెబ్బతీస్తే మొసలి ఒడుపుతో వచ్చి ముందు కాళ్ళని పట్టుకుంది. ముందు పూర్వకర్మని పట్టుకుంది వెనక్కాళ్ళు, వెనక్కాళ్ళు విదిలించగలిగింది గట్టిగా. పూర్వకర్మని ఏదో రూపంలో రోగంతో ఏదో రూపంలో విదిలించుకుంటావు. సంసారం పూర్వం వదిలించుకున్నావు కదా అని ఊరుకోదు, ప్రస్తుతం ఉన్న దాని నుంచి మళ్ళీ ముందు పట్టుకుంటుంది. పట్టుకుంది ముందరికి వచ్చి అలా పట్టుకుండేటప్పటికీ ఏనుగు దంతాలతోటి దాన్ని కుమ్మి విడిచిపెట్టింది. అది వెనకపాటున లేచి
వెనక్కి పడి తోకని చీల్చింది. వెనకాల ఉండేటటువంటి తోకని చీల్చింది. అలా అవి ఒకదాన్ని ఒకటి పీడిస్తూ సరోవరం అంతా కలియదిరుగుతున్నాయి. కరిదిగుచుమ కరి సరసికి కరి దరికి నిమకరిదిగుచు కర కరి వెలయన్ కరికి మకరి మకరికి కరి భరమనగా అతల పుతల భటుల ధరగడను. ఈ కరి దిగుతోంది మకరి సరస్సుకి, కరి ధరకి మకరి దిగుతోంది. కరి కరి బెరయన్, ఈ కరి మకరి రెండు కూడా బాగా ఊపు మీద ఉన్నాయి. ఈ కరి ఒక్కసారి బెరయన్ నడిచింది. మకరికి కరి భరం అనగ అది వెంటనే దీని మీద ఎగబడ్డది. అతల కుతల భటులు అదే పడేది. ఈ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని ఊగిసలాడేది ఎట్లా ఉందంటే చుట్టుపక్కల ఉండేదంతా కూడా అదిరి పడిపోతుంది. ఈ జీవుడు కూడా సంసారాన్ని అట్లా అదరగొడుతూ ఉంటాడు. హే, దీన్ని నేను లాగి పారేస్తాను, పక్కకు పడేస్తాను, ఈ కష్టమా కష్టమా, నాకు ఇదో లెక్క, ఇదెంత నాకు అంటూ ఉంటాడు. ఓ 20 ఏళ్ల కుర్రవాడి దగ్గరికి వెళ్ళి వాడు నన్ను ఇలా అన్నాడు రా అంటే నన్ను విలవకపోయావా, వాడి డొక్క చించి డోర్ కట్టేవాడిని అంటాడు. కానీ వాడు ఏం చెయ్యడు అని కాస్త 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అరే ఇవన్నీ చూసి వచ్చాను మేము. అలాగే పాపం అప్పుడే దిగింది కదా, అప్పుడే పట్టుకున్న మొసలి కాబట్టి దీనికి కూడా పెద్ద పట్టు లాగవతల వారేయచ్చు. కాలుతో దమ్మింది, కొండంతో ఎత్తింది, మొత్తం ముందర ఉండేటటువంటి కూరల్ని కూడా వాడింది, దంతాలని వాడింది. తన దగ్గర ఇష్టమైనటువంటివి, తనకు కనిపించేవి కనిపించనివి అన్నీ వాడుతోంది. కాళ్ళు తోక కనిపించవు, కాస్త తొండం దంతాలు కనిపిస్తాయి. వీడు కూడా సంసారంలో వాడికి కనిపించేవి కనిపించని అన్ని శక్తులు వాడుతూ ఉంటాడు దాన్ని నెట్టి బయటపడేయడానికి. ఇక చివరికి నీరు నివాస స్థానమైన మకరానికి మెల్లిగా బదులు పెరుగుతుంది. మాయే నివాస స్థానమైన సంసారానికి ఎప్పుడైనా వయసులో ఉన్నప్పుడు నువ్వు పోరాడితే పోరాడచ్చేమో కానీ మాయే బలమైంది. అఘటిత ఘటన పటీయసి మాయా, నువ్వు ఇది కాదు అంటే చేసి చూపిస్తుంది మాయ. అలా సంసార వలయంలో వ్యామోహవర్తంలో పడి కొట్టుకునే జీవుడిలాగా ఆ మకరితో పోరలేక దీనావస్థలో పడింది ఏలు. ఇంకా దీన్ని గెలవడం తన తరం కాదు అని నిశ్చయించుకుంది. ఈ విపత్తు నుండి తనను రక్షించే దైవం ఎవరా అని యోచించింది యోచించింది. దేవుడు ఎవరో తెలీదు, ప్రహ్లాదుడికి చక్రి అని తెలుసు, కానీ ఈ గజేంద్రుడికి ఆ దైవం ఏమిటి అనేది తెలియదు. ఒకటి ఉందని తెలుసు, అందుకని మొదలు ఇలా పెట్టింది. ఎవ్వని చే జనించు జగము, ఎవడి నుంచి జగత్తంతా పుట్టింది, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవడి లోపల లీనమై ఉంటుందో, ఎవ్వని ఎందుడిందు, ఎవడిలోంచి జనించిందో, ఎవడిలో లీనమైందో, ఎవడి లోపల లయమవుతుందో, పరమేశ్వరుడెవ్వడు, అసలు పరమేశ్వరుడు ఎవరండి, మూల కారణం ఎవ్వడు, ఈ మొత్తానికి మూల కారణం ఎవడు, అనాది మధ్య లయుడెవ్వడు, అనాది అంటేనే ఆది లేదని, మధ్యము మళ్ళీ లయము, ఈ మొత్తం ఎవడు, వాణిని ఆత్మభవన్ ఈశ్వరుడే శరణము వేడదను. అలాంటి వాడిని, అలాంటి ఆత్మభవుడిని ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి, ఇందులో ఒక అందమైనటువంటి భావం ఉంటుంది. ఏమండి, భగవద్గీత ఒకటే కదండి, ఇంతమంది ఇన్ని భాష్యాలు ఎందుకు రాస్తున్నారు? ఒకటైతే ఒకటే ఉండాలి కదా. అంటే ఇప్పుడు వాణిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్,
ఇది పోతన గారు రాసిన మాట. మరి పోతన గారి భావం పూర్తిగా మనకు తెలియదు. పోతన భాగవతం కొంత, నా పైత్యం కొంత, దాంట్లో చేర్చాలి కదా. ఎందుకు? మూడు భావాలు వస్తున్నాయి. వాణిని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడదు. ఒక అర్థం, వాణిని ఆత్మభవును ఈశ్వరును ఏ శరణంబు వేడదను. ఒక అర్థం, అక్షరం మారలేదు. వాణిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడత, వాణ్ణే శరణం వేడతా, వాణ్ణి నే శరణం వేడతా, వాణ్ణి ఏ శరణం వేడతా. ముగ్గురికి మూడు కనిపించినాయి, మూడు రాసుకుంటారు. భావం మూలానికి దెబ్బలేనంత దాకా ఎన్నైనా రాసుకోవచ్చు, ఎన్నైనా రాసుకోవచ్చు. కాబట్టి భాష్యాలన్నీ ఒకటే దానికి రూపంలో పుడుతూ ఉంటాయ్యా. కాబట్టి అలాంటి ఆత్మభవుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణే శరణు వేడుతున్నాను అన్నాడు. అక్కడతోటి ఆయన రాలేదు. అంత తొందరగా వస్తాడా? వస్తే ఆయన విష్ణు ఎందుకు అవుతాడు? సంసారంలో పూర్తిగా పరిపాకం అయితే తప్ప పరమాత్మ అంతుబట్టడు. స్థూల శరీరంతో ఆత్మ వస్తువు అనుకోవడం కాదు, కళ్ళు మూసుకొని సూక్ష్మ వస్తువుల్ని కూడా ఆత్మ అనుకో, సుషుప్తిలో కూడా ఆత్మే మిగిలిపోతుంది. అప్పుడు వస్తాడు పరమాత్మ. ఇప్పుడు వీడు ఎవ్వనిచ్చే జనించే అని జనించేటటువంటి విషయాలు, లీనమయ్యేటటువంటి విషయాలు వాడిని ఆత్మభవుడిని అంటే వేరే వాడి కింద లెక్కేసుకుంటున్నాడు. అంటే వీడికి ఇంకా ఓపిక ఉంది, వాడు నేను అంటున్నాడు, సరే కొట్లాడి అని రాలేదు ఆయన. అప్పుడు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతును. ఈ లోకాలు, లోకేశులు, లోకస్థులు, ఈ మూడిటికి తెగిన తర్వాత తుది అలోకంబైన, ఏ లోకంతో సంబంధం లేని పెంజీకటి కవ్వల పూర్తి డార్క్నెస్కి, పూర్తి అంధకారానికి అవతల ఎవడు ఏకాకృతితోటి, ఏకమైనటువంటి ఆకృతితో వెలుగుతున్నాడో అతనినే సేవింతు అని పరిపరి విధాల ప్రార్థించాడు. అయినా పరమాత్మ రాలేదు. అంటే నాకు జ్ఞానం వచ్చింది కదా అని వెంటనే ఏం పట్టుబడదు, ఇంకా సంసారంలో సాధన చేస్తూనే ఉండాలి. ఓ పక్క లాక్కుంటూ ఇది చెప్తున్నాడు, ఓ పక్క నీ పని నువ్వు చేస్తావా, ఖాళీ ఉంది కదా తేరగా ఉన్నాను నన్ను పిలుస్తావా. ద్రౌపది అమ్మవారు కూడా చీర చెరగు గట్టిగా పట్టుకొని లాక్కొని ఉన్నంత దాకా కృష్ణ పరమాత్మ రాలే. నీ ప్రయత్నం నీదే, వాడే వస్తాడే, వచ్చే అవకాశం ఉంది అని పూర్ణ నమ్మకం నా మీద లేదు. ఇంకా చెరగ పట్టుకొనే ఉన్నావు, సంసారాన్ని పట్టుకొని ఆత్మచింతన చేస్తున్నావు, అప్పటికీ నీకు ఆత్మానుభూతి రాదు. ఆమె చీర పట్టుకున్నట్టు ఈయన గజాన్ని లాగుతూ ఆ మకరాన్ని లాగుతున్నట్టుగా పిలిచినా అంతుబట్టదు. కాబట్టి ఇక ఆయనకు అర్థం కాల, నేను నా అనే శక్తి ఇంకా ఉందా, పోరాడు అన్నాడు. నేను నా ఉన్నంత దాకా అది కొంచెమైనా సరే పరమాత్మ పట్టుబడదు. నేనే అయి ఉండాలి. అప్పుడు ఇక ఆయన ధైర్యం కోల్పోయాడు. నా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలమ్మాయి ప్రాణంబుల్ ఠావల్ తప్పెను మూర్ఛ వచ్చను తనువుండసెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతరం బెరుగ మన్నింపందకున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక
అని ఒక్కసారిగా సమస్తాన్ని వదిలిపెట్టి ఈ సంసారంలో ఉన్నటువంటి ప్రతి విషయము వదిలిపెట్టి ఆత్మరక్ష తప్ప విషయ వస్తు రక్షను నన్ను ఏమీ చేయలేవు, ఇవి నాకు అక్కర్లేదు, ఇక పరిపూర్ణంగా నేను శరణాగతి చెప్తున్నాను అనే మాట చెప్పేటప్పటికీ, ఆనందంగా ఇలా అర్థించేటప్పటికీ అక్కడ మందార మకరంద మాధుర్యమునదేలు అని భక్తుడు చెప్పాడు కదా, ఆ చెప్పింది ఇక్కడ రుజువు చేస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈ మాట వినిపించింది ఆయనకి. ఒకసారి పండితులందరూ కూర్చున్నారు, ఈ భూమి నుంచి చంద్రుడికి లెక్క కట్టారు, సూర్యుడికి ఎంత దూరమో లెక్క కట్టారు, గ్రహాలకి లెక్క కట్టారు, సూర్యుడితో సహా అన్ని తిరిగే సప్తర్షి మండలాన్ని లెక్క కట్టారు, అక్కడి నుంచి ధ్రువలోకం ఎంత దూరమో లెక్క కడుతున్నారు పండితులు జ్యోతిష్యంలో, ఇక విష్ణులోకం లెక్క కట్టాల్సి వచ్చింది. వాళ్ళంతా 6 నెలలు అయింది పుస్తకాలు వేసుకొని ఇటు పడుతున్నారు అటు పడుతున్నారు, ఓ గ్రంథాలన్నీ పరికిస్తున్నారు లెక్క రావట్ల విష్ణులోకానికి. ఓ చాకలి వాడు వచ్చాడు ఇంట్లోకి, వీళ్ళు 6 నెలల నుంచి కుస్తీ పట్టేదంతా బట్టలు తీసుకెళ్తూ రోజు చూస్తూ ఉండేవాడట. ఆ రజకుడికి వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థం కాదు. కాక స్వామి అసలు మీరు తలకాయలు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే నీ మొహం నీకు అర్థం కాదు లేరా పో అన్నాడట. కాదు కాదు నేను కూడా సమస్య వింటా చెప్పండి నేను వెళ్ళిపోతాను వెంటనే అంది. ఏం లేదురా ఇక్కడి నుంచి వైకుంఠానికి ఎంత దూరమో లెక్క కడుతున్నాను అన్నా. ఓ సింతేనా అన్నాడు. అదేంట్రా 6 నెలల నుంచి 15 మంది పడి చస్తున్నారు ఇక్కడ, మిగతా లెక్కలు అన్నీ అయినాయి, ధ్రువమండలం నుంచి వైకుంఠానికి ఎంత దూరం అని మేము లెక్క కట్టుకొని చస్తుంటే ఓ సింతేనా అంటే వాడన్నాడు, మొన్ననే మన ఊళ్ళో హరికథ అయింది గురువుగారు, ఆ హరికథకి ఓ పండితుడు వచ్చాడు, వచ్చి అల వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందర మందార మనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విక్వల నాగేంద్రము పాహీ పాహీ అని కుయ్యాలించి సంరంభియ్యి. అయ్యా ఎంత దూరం వైకుంఠం ఉంది అంటే లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు తప్పెను మూర్చవచ్చను. వెంటనే ఆ రజకుడు అన్నాడు, అయ్యా దీనికా మీరు ఇంత కొట్టుకుండేది, లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణములు మొత్తం ఠావులు తప్పి మూర్చ వచ్చి తనువు ఢర్సితే శ్రమమైతే నువ్వు తప్ప ఇంకొకటి లేదు అని మన్నింపమని కోరుకుంటే దీనుణ్ణి అని నువ్వు చెప్పుకుంటే రారా ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని అరిస్తే వినిపించేంత దూరంలో వైకుంఠం ఉందండి. ఆ గజేంద్రుడు అలా అరవంగానే వైకుంఠానికి వినిపించింది కాబట్టి ఈ శబ్దము వినిపించేంత దూరంలో వైకుంఠం ఉంది అన్న. అప్పటి నుంచే వచ్చింది సామెత. ఏమిటది? చదువుకున్న వాడికంటే ఆయన మేలు అని. ఈ కథే దానికి మూలం. కాబట్టి ఎక్కడ ఉన్నాడయ్యా అప్పుడు అంటే అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌతంబులాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోత్పలోత్పల పర్యంక రమా వినోది అగు. ఎలా ఉన్నాడు? ఆ పర్యంకం మీద రమా వినోది అయి ఉన్నాడు. ఆపన్న ప్రపన్నుండు విక్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాలించి
ఈ అరిచిన అరుపులు ఆ నాగేంద్రుడి మీద పడుకున్నటువంటి ఆత్మ ఈ శబ్దం వినిపించింది ఆయనకి. వెంటనే సర్వశక్తులు అడిగాడు, అన్ని ప్రయత్నాలని వదిలిపెట్టాడు. నిఖిల లోక రక్షకుడైన నారాయణుని ప్రార్థించే సమయాన ఆ జగత్ రక్షకుడు వైకుంఠంలో అంతఃపురంలోని కేళీ మందిర సమీపంలో ఉండేటటువంటి ఆ మందార వనమధ్యంలో సరోవర తటంలో చంద్రకాంత చిరావేదికపై హంసతూలికా తల్పం మీద లక్ష్మీదేవితో సదస సల్లాపాలాడుతూ ఉన్నటువంటి ఆ స్వామి ఒక్కసారి లేచి బయలుదేరాడట. చేతిలో ఏ ఆయుధాలు లేవు. సాధారణంగా ఏమైనా ఆయుధాలు తీసుకెళ్ళాలి. దీనికి పోతన గారి విషయంలో ఒక కథ ఉంటుంది, అది చెప్తే మళ్ళీ పెద్దదవుతుంది కాబట్టి. చక్కగా ఆయన ఉన్నట్టుండి లేచాడు. సిరిగింజప్పడు శంఖచక్రయుగం చేదో ఈ సంధింపడు, ఏ పరివారంభం చీరడు అభ్రకపతిని మన్నింపడు, ఆకర్ణికాంతర తమ్మిళ్ళము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకచో శ్రీకుచో పరిచేలాంచలమైన వీణడు గజప్రాణవరోత్సాహే. అమ్మవారి చేతిలో అమ్మవారి చీర ఆయన చేతిలో ఉంది. ఎవరికీ చెప్పడు, ఏమీ మాట్లాడు, చుట్టుపక్కల ఏ విషయం పట్టించుకోడు. ఉరుక్కుంటూ లేచి వెళ్ళిపోతున్నాడు. అమ్మవారి చీర ఆయన చేతిలో ఉండిపోయింది. లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖచక్రాలు ధరించలేదు, పరివారాన్ని దేన్ని కూడా పిలవలేదు, గరుత్మంతుడిని ఆహ్వానించలేదు. చెవుల మీద చిందనవందరగా పడుతున్న కేశాలు కనీసం సర్దుకో, జుట్టు కూడా సర్దుకోలేదు. ఆయనలో ఉన్న లక్ష్మీదేవిని అనునయించడానికి పట్టుకున్న పైట చెంపు కూడా వదిలిపెట్టకుండా బయలుదేరాడు. ఇక ఆయన వెంట లక్ష్మీదేవి, ఆవిడతో అంతఃపుర పరివారం, వెనకనే గరుత్మంతుడు, శంకర చక్ర గదా విషాంగాలు, నారదుడు, విశ్వక్సేనుడు, వాళ్లతో పాటు నగరంలో ఆవాద గోపాలం అంతా బయలుదేరి అలా వెడుతున్నారు. ఒక్కసారి తన వెంట లచ్చి హరయే నమః. తన వెంటం సిరి లచ్చి వెంటన వరోధరాతము దాని వెంటను పక్షీంద్రుడు వాని పొంతను ధరుక్కవు మోదకి శంఖ చక్రనికాయంబును నారదుండు గజనీకాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠపురంపునందు గల్గువారవాల గోపాలం. అలా లక్ష్మీ అమ్మవారి మనస్సు రకరకాల సందేహాలకు వెళ్ళిపోయింది. అసలు ఈయనేంటి, కేళిలో ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, చీర కొంగొదిలి పెట్టాడు, ఉరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, ఏమైంది అని ఆవిడ ఊహ మొదలైంది. దుష్ట దుశ్శాసనులు కబంధ హస్తాల్లో చిక్కుకొని ఏ ఇల్లాలైనా మొరబెట్టుకుంటుందా. కానీ ఈ ఘట్టం ఆ ఘట్టం వేరే వేరే సమయాల్లో అయినాయి. లేదా ఈ దేవతల మీదకి రాక్షసులు ఎవరైనా ఉన్నట్టుండి దండెత్తి దేవేంద్రుడికి ఏమైనా హాని జరుగుతుందా, లేదా ఆయన మహాభక్తుడికి ఎవరికైనా ఆపద వచ్చిందా, లేదా ఎవడైనా వేదాల్ని దొంగతనం చేసుకొని వెళ్ళాడా, మహాభక్తుల్ని హింసించి ఏడిరాని హరి అని దండించే రాక్షసుడు మళ్ళీ ఎవడైనా బయలుదేరాడా అనుకుంటూ ఆయన వెంట సాగుతూ ఈ అనుమానాలన్నీ ముగ్గురిని అడుగుదాం అనుకుంటుంది. కానీ అడగలేకపోతుంది. అడిగేదనని అడిగేదనని కడువడి జను అడిగిన అడిగేదనని కడువడి జను అడిగిన ధను మగుడు నుడుగడని వెడయుడు పోతనా మార్చుడు.
ఈ విధంగా సందేహంలో ఉన్న లక్ష్మీ అమ్మవారు ఆవిడ మహారాణ వెళ్తుంటే హరయే నమ హరయే నమ గగన వీధిలో సాగే నారాయణుణ్ణి చూచి దేవగణాలన్నీ చేతులు జోడించి నమో నారాయణ అంటూ ప్రార్థించాయి. వీరెవరని చూడకుండా వాళ్ళ పలుకులు కూడా వింటం మానేశాడు. రాజుగారు వీధిలో వెళ్తుంటే నమస్కారం అండి అని పక్కకు జరుగుతారు. జరుగుతున్నవాడు ఎవడో, ఎందుకు జరుగుతున్నాడో, ఏం నమో నారాయణ అంటున్నాడో అది కూడా పట్టించుకోలేదు. అన్నీ వదిలిపెట్టేసి వారి పలుకులు కూడా వినకుండా హుటాహుటిగా గజేంద్రుడి యొక్క రక్షే దీక్షగా ఉన్నట్టుగా సరోవర ప్రాంతం చేరి విస్ఫులింగాలు చిమ్మే సుదర్శన చక్రం ప్రయోగించాడు. మరుక్షణంలో అది సూర్యకాంతితో వెళ్ళి మొసలి తలని ఖండించింది. గజేంద్రుడు ఒక్కసారి ఊపిరి పీల్చుకొని కొలను వెలువడి ఒడ్డుకొచ్చి తన కరణీ బృందంతో నిలబడ్డాడు. శ్రీహరి పాంచజన్యం పూరించాడు. అది దుష్టశక్తులని హృదయ విదార్థమైన సత్యములను ఉల్లాస తరంగిత హృదయాలని చేస్తుంది. అనంతరం నారాయణుడు ఆయన కరస్పర్శతో గజేంద్రుణ్ణి అనుగ్రహించాడు అని చెప్పి పరీక్షన్ మహారాజా, దేవరుడి శాపం వల్ల పూర్వం మకర జన్మ ఎత్తాల్సి వచ్చింది హూ హూ అనే గంధర్వుడికి. శ్రీహరి కరుణతో శాప విముక్తుడై గంధర్వ రూపంతో ఆయన వెళ్ళిపోయాడయ్యా. ఇంద్రత్యుమ్నుడనే రాజు అగస్త్య మహర్షి ఉదాసీనంగా చూసిన కారణంగా ఓసారి అగస్త్య మహర్షి ఉదాసీనంగా వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి సమయంలో ఇంద్రత్యుమ్నుడు అనేటటువంటి రాజు ఆ అగస్త్య మహర్షిని అసలు లెక్కలో లేని వాడి కింద చాలా ఉదాసీనంగా చూపు చూశాడు. చూసేటప్పటికీ వాడు ఏనుగు జన్మనెత్తాల్సి వచ్చింది. ఊహు అనే గంధర్వుడు మొసలి, ఇంద్రత్యుమ్నుడు అనేటటువంటి రాజు ఏనుగుగా జన్మలనెత్తారయ్యా. ఈ విధంగా వీళ్ళిద్దరూ శాప విముక్తులై వైకుంఠం చేరారు. అప్పుడు నారాయణుడు నవ్వుతూ లక్ష్మీదేవిని చూసి, నీ పైట చెంగు కూడా వీడకుండా వచ్చేటప్పుడు ఏమనుకున్నావు నువ్వు, చాలా నిరంతరం నన్ను స్మరించే వారిని నేను మరువనని ఎరుంగవు కదా నువ్వు అనగానే, స్వామి దీనుల మొరలు విని వాళ్ళని రక్షించే నీ వెంట రావడం కంటే ఇంకేమీ నాకు అవసరం లేదు అని శ్రీదేవి చెప్పింది. గజరాజ మోక్షణమును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజ తురగ నందనమును కైవల్యమున్, కైవల్యాన్ని కూడా ఇస్తాడు, గజ తురగాలు ఈ భూమి మీద ఇస్తాడు, కైవల్యాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ కథని మనం అందరం విన్నాం. ఇక తామస మన్వంతరంలో ఒక గాథను చెప్పుకుందాం. రైవతుడు మనువయ్యాడు, తర్వాత చాక్షుష మనువు పాలించాడు. ఈ మనువు కాలంలో క్షీరసాగర వదనం జరుగుతోంది. శ్రీహరి కూర్మావతారాన్ని ధరించాడు. ఆ వృత్తాంతం ఏమిటి, అసలు కూర్మరూపం ఎందుకు ధరించాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ చెప్పండి అని అడిగేటప్పటికీ శ్రీచుక్కుల వారు పరీక్షత్తుకి ఇలా చెప్పారు అని సూతుల వారు శౌనకాది మహామునులకి తెలియపరిచారు. ఈ క్రూరమైనటువంటి రాక్షసుల పీడ దేవతలు అస్సలు పడలేకపోయారు. వాళ్ళందరూ పరమశివుణ్ణి ప్రార్థించారు. ప్రజాపతిని ముందుంచుకొని మహావిష్ణువుని ప్రార్థించి వాళ్ళ క్లేశాలు తొలగించమని. రాక్షసులతోటి మాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, వాడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి దాడి చేసి చంపేస్తున్నారు, కాబట్టి మాకు ఆ బాధ తొలగించండి, కాలం మారి మనకి బలం చేకూరేదాకా శత్రువులతో స్నేహంగా ఉండి సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తలబెట్టాలి, రోజులు సరిగ్గా లేకపోతే పాము కూడా ఎలకకి భయపడుతుంది. రోజులు బాగాలేదనుకోండి పాము కూడా ఎలకకి భయపడుతుంది. అవి వీడియోల్లో నేను చూశాను రెండు మూడు ఘట్టాలు.
ఎగిరిలా త్వరకంగానే పారిపోయిన పాము. వారు మీరు కలిసి పాల సముద్రంలో అప్పటిదాకా వాళ్ళతోటి బాగా మిత్రత్వంగా ఉండండి. పాల సముద్రంలో చాలా ఔషధులు ఉన్నాయి. మందరగిరి కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకొని వధించండి. అందువల్ల మీకు అమృత ఫలం లభిస్తుంది, సిద్ధిస్తుంది. వాళ్ళకి క్లేశాలు మిగులుతాయి. కాబట్టి మదనం చేసేటప్పుడు హారహారం పుడుతుంది, అయినా భయం లేదు, వెళ్ళిరండి అని శాంతింపజేశాడు. అలా ప్రశాంతంగా కొంతకాలం గడిచాక దేవేంద్రుడు ఒకరోజు వాళ్ళందరినీ క్షీరసాగర మథనం వల్ల అమృతం లభిస్తుందని, అందుకు ఉభయపక్షాలు కృషి చేయాలి అని అన్నాడు. బాగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు. మనం చేద్దాం, చాలా అద్భుతమైనటువంటి అమృతం వస్తుంది, ఇద్దరం కలిసి కృషి చేద్దాం అనే మాట చెప్పారు. అందరూ ఉత్సాహంతో బయలుదేరారు. మందరగిరిని తవ్వి మోసుకొని రాబోతూ ఉంటే అది చాలా భారం అయిపోయింది. దాని కింద కొందరు పడి అవయవిహీనులై కొంతమంది ప్రాణాలని కూడా వదిలిపెట్టారు. అప్పుడు అందరూ నారాయణుడిని ప్రార్థిస్తే నారాయణుడు గరుడారుడై వచ్చి ఆ మహామందరగిరిని చిన్న బంతిలాగా చేత్తో పుచ్చుకొని తెచ్చి క్షీరసాగరంలో వదిలిపెట్టాడు. అప్పుడు అందరూ వాసుకిని ప్రార్థించారు. ఆయన కూడా అమృతంలో భాగస్వామిని కావాలి అని తాడుగా ఆయన్ని చేసుకొని మదనం ఆరంభించారు. ఆయన అంగీకరించాడు. ఆరంభించే వేళ దేవతలందరూ కూడా పడగల వైపు ఉన్నారు, రాక్షసులు తోక వైపు ఉన్నారు. నారదుల వారు వెళ్ళి ఏమిటయ్యా మీరు తోక పడతలక అన్నారు. కానీ నోట్లో నుంచి వచ్చే విషబాధ, అప్పటికి అమృతం లేదు కదా, ఆ విషబాధ దేవతలు భరించలేకపోతున్నారు. నారదుడు ఈ మాట చెప్పేటప్పటికీ వాడికి ఎక్కడ లేని అహంకారం వచ్చింది. చిచ్చి, మేము తోక దగ్గర ఉండడం ఏమిటి, మేము తలకాయ దగ్గర ఉంటాము అని చెప్పి వాళ్ళు తల దగ్గరికి, దేవతలు తోక దగ్గరికి వెళ్ళారు. దుర్యోధనుడు చిచ్చి ఈయన కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏమిటి అని తల దగ్గరికి వెళ్తాడు. అర్జునుడు కాళ్ళ దగ్గర ఉంటాడు. అర్థమైందన్న, అదే ఈ కథ. రాక్షసులు తల మీద ఎక్కాలి అనుకుంటారు, భక్తులు పాదాశ్రయం చేయలే అని ప్రార్థిస్తారు. తల దగ్గర ఉండేవాడు వాడంతటి వాడు అని అనుకుంటాడు, పాదాల దగ్గర ఉండేవాడు నువ్వే సర్వస్వం అనుకుంటాడు. అందుకనే నా అంతటి వాడు లేడు అని చెప్పడానికి తల గుర్తు. సామెతలు అలాగే పుడతాయి. తాకిందన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు వాడు ఉంటాడు అని. నేను గొప్పవాణ్ణి అని తాటి తలందన్నాడు, వాడి తలందన్నేవాడు ఉంటాడు పరమాత్మ. కాబట్టి దేవతలందరూ సంతోష హృదయంతో చక్కగా తలకాయ వైపుకు వెళ్ళారు. ఈ రాక్షసులు శిరస్సు దగ్గరకు వచ్చి ఈ విషయానికి చాలామంది మాడిపోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా మదనం ప్రారంభించారు. మందరగిరి నిలవలేకపోయింది, అది భూమిలోకి వెళ్ళిపోతుంది. మహావీరులారా, మీరేం దిగులు పడకండి, మీ ప్రయత్నం ఎప్పుడు ఆపకండి. ఇందులో మూడు ఉన్నాయి. ఏమిటది? తాపత్రయాలు, ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము. ఆధ్యాత్మిక తాపం అంతా దేవతలది, ఆది భౌతికమంతా రాక్షసులది,
ఆది దైవకం పరమాత్మ కింద ఉండడం, ఈ మూడు తాపాలు తీయడమే ప్రతి దాంట్లో. తాపత్రయోన్మూలనం అన్నాడు కదా, నీలో ఉండే నెగిటివ్, నీలో ఉండే పాజిటివ్, ఈ రెండూ కూడా నెగిటివ్ విషం చిమ్ముతూ ఉంటుంది, పాజిటివ్ బలహీనంగా ఉంటుంది ఒకవైపు. మధ్యలో జీవుడు అనేటటువంటి పర్వతం కూర్చొని ఉంటాడు. ఆ జీవుడనే పర్వతము పరమాత్మ అనే దాన్ని అధిష్టానం చేసుకొని ఈ పాజిటివ్ నెగిటివ్ల్ని రెండింటినీ చేస్తూ ఉంటే సంసారంలో ముందు వీడు పనికి మాలినవాడు, వీడు వెధవా, వీడు లేకపోతే అందరిలాగా డబ్బులు సంపాదించచ్చు కదా, పెళ్లి చేసుకొని ఆనందంగా తిరగచ్చు కదా, సంతానాన్ని గనచ్చు కదా, అబ్బే వీడు లాభం లేదు, వీడికి అది లేదు ఇది లేదు అనే విషం వస్తుంది. విషాన్ని తీసుకోలేకపోవడానికి నీకు మనస్సు ఇంకా ఉంది కాబట్టి ఆ విషం ఎక్కడి దాకా తీసుకోవాలి? జీవుడు రుద్రుడు ఉండేటటువంటి కంఠభాగం దాకా తీసుకోవాలి. అప్పుడు కానీ అమృతము అనేటటువంటిది విష్ణుమూర్తి ఇక్కడి నుంచి ఇక్కడికి పంచడు. ఇదే మొత్తం కథా సారాంశము, ఇదే తెలియాల్సింది మనకి. ఇది తెలిస్తే కథ యొక్క అసలు మొత్తం ప్రణాళిక అంతా తెలుస్తుంది. ఈ విషం పెట్టుకున్నాక విషం ఒకటే వస్తుందా? అనేక రత్నాలు రాసులు చాలా పుడతాయి. ఈ పుట్టేవన్నీ సిద్ధులు, ఇవన్నీ ఎవడో ఒకటి పరం చేసేస్తూ ఉండాలి జీవుడు. అన్నీ చేయగా ఆ సిద్ధులు ఇక్కడి నుంచి జ్ఞానేంద్రియాల దగ్గరికి వెళ్ళినప్పుడే సిద్ధులండి, ఎవడు చెప్పకుండా వింటాం, ముందర లేకపోయినా చూడగలగడం, వాసనతో పసిగట్టగలగడం, రుచిని బట్టి వస్తువులో ఏముంది అనే రోగాలు కనుక్కోగలగడం, ఇవన్నీ సిద్ధులన్నీ దీనిపైనే. ఇక్కడ విషం పెట్టుకుంటావు, విషం పైన అన్ని సిద్ధులు వస్తాయి. సిద్ధులు దేన్ని అంటుకో, ఆజ్ఞాచక్రానికి ప్రయాణమై వెళ్ళిపో, ఈ హంసం తీసుకొని వెళ్ళు. అక్కడ ఆయన అమృతాన్ని ఇస్తాడు. అక్కడ రాక్షసులు లేరా ఉన్నారు, వాళ్ళు గుర్తిస్తారు. అయినా అక్కడికి వెళ్ళినా నీకు ఆలోచనల్లో పూర్ణత్వం రాదు. అక్కడ కూడా ఆయనే రాక్షసుల నుంచి దూరం చేసి అమృతత్వాన్ని ఇస్తాడు. ఈ అమృతత్వం కూడా పరమావధి కాదు. ఈ అమృతం తీసుకున్న తర్వాత ఆయనే అవడం అనే స్థితి ఇంకా మిగిలి ఉంటుంది. అది గురుస్వరూపం, సహస్రారం, అక్కడికి చేరాలి. కాబట్టి ఇదంతా కథ అని చెబుతూ ఇంకా ఆయనే వచ్చి కూర్మరూపం ధరించి గిరికింద బాగా కుదురుగా నిలిపాడు. అంతతో వాళ్ళందరూ ఒకరికొకరు ఉత్సాహం కలిగిస్తూ మళ్ళీ మధురం ప్రారంభించారు. గిరగిరగిర జరుగుతోంది మందరగిరి. అటు ఇటు ఆ ధ్వనికి దేవదానవ వీరులు ఉత్సాహ ధ్వానాలు తోడై బ్రహ్మాండం బద్దలయ్య భీతి పుడుతుంది. మనం అందరం నెయ్యి చేసుకుంటున్నాం ఇంట్లో అని ఆనందపడతాం, కానీ మన ఇంట్లో చిలకకుండా మిక్సీ గ్రైండర్లో వెన్న పూసేసి తీసేది ఏది నిజమైన నెయ్యి కాదు. చిలికే వెన్న తీయాలి. ఎందుకు అంటే చిలికేటప్పుడు ఒకవైపు తిరిగినప్పుడు కృష్ణ కృష్ణ అనే శబ్దం వస్తుంది. అది రాకపోతే వెన్నబడదు. కృష్ణ అనే శబ్దం రాకుండా కనుక చిలికితే వెన్నపడదు. కృషితో ఆయన లభిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆ తత్వాన్ని చూపించి మదనం చేయమంటున్నాడు. కాబట్టి ఈ కృష్ణ తత్వాన్ని మనం అది లేకుండా చేసే వచ్చే నెయ్యి ఎక్కువ కాలం నిలవ ఉండదు. కొంతకాలానికి ఆ నెయ్యి పాడైపోతుంది, రుచి సమానంగా ఉన్నట్టు ఉంటుంది.
జీవుడు పరమాత్మ రెండు సమానంగానే ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇది భోగలాలతత్వము, అది ఆత్మతత్వము. చిలికి తీసింది ఆత్మతత్వం అయితే మిక్సీలో వేసి తీసింది భోగమే. కాబట్టి మనమందరం కూడా చక్కగా సక్రమమైనటువంటి సాధనలతో కృష్ణ ధాతువుతో ఈ సంసారాన్ని చిలకాలి. ఈ సంసారాన్ని చిలికితే సంసారంలో విషం ఉందని తెలుస్తుంది, సంసారం లోపల రత్న ధాతువులు ఉన్నాయని తెలుస్తాయి, సంసారంలో అమృతం ఉందని తెలుస్తుంది, ఆ అమృతాన్ని పంచే పరమాత్మ ఉన్నాడని తెలుస్తుంది, నువ్వు అమృతమయుడివి కాగలవు అని తెలుస్తుంది సాధకుడి యొక్క దశ. అమృతము అంటే పరమాత్మ నేను అనే ఒకటే తెలియడం అమృతం. దాని మీదే ప్రతి విషయాన్ని చూడడం ఆయన అమృతాన్ని పంచడం. నువ్వు అదే కావడం కథ యొక్క ఆఖరి భాగం. కాబట్టి అలా ఎడమ కుడి మునుపు తిరుగుచు, కుడి ఎడమను వెనుక తిరుగుచు, కులగిరి కడలిన్ కడలెడల సురలు అసురులు తొడి తొడి పణిఫణము మొదలు తుదియును దిగువను. అలా ఆ గిరీంద్రం కవ్వంలాగా తిరుగుతూ ఉంటే సముద్రంలోని జీవరాశి అంతా చెల్లా చెదరైపోయి నశించిపోతోందయ్యా. ఆ ఊపులో లేచే ఉత్తుంగ తరంగాల్లో కొన్ని జల జంతువులు ఆకాశానికి ఎగురుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా సంసారం చెలుగుతూ ఉంటే చిన్న ప్రాణులు కాసిన ఎగిరి పడుతూ ఉంటాయి, అక్కడ కూడా తొండంతో లాగుతూ ఉంటే ఎగిరి పడ్డాయి. అలా సాగర మధ్యం నుంచి హాలాహల జ్వాలలు రేగాయి. అలా రేగగా అక్కడ సరోవరం మధ్యలో ఇంచి హాలాహల జ్వాలగా మకరి వచ్చాడు. వచ్చి ఆ హాలాహలం అక్కడ పట్టుకుంది సంసారంలో, ఇక్కడ కూడా హాలాహల వచ్చింది. ఆ హాలాహల జ్వాలమాలలు బ్రహ్మాండం మొత్తం భస్మం చేయబోగా అందరూ హాహాకారాలతో పరమశివుణ్ణి ప్రార్థించారు. నీకంటే ఒండెరుంగము, నీకంటే ఇంక వేరే ఏమి మాకు తెలియదయ్యా, నీకంటే పరుడు కావనేరరు జగములు, నీకంటే పారం ఇంకోటి లేదు ఈ జగాల్లో, ఇంక మేమేమి చూడలేకపోతున్నాం, నీకంటే ఉదయుడెప్పుడు లోకంబులకెల్లా నిఖిల లోకం స్తుత్యా. ఈ లోకాల్లో అందరికంటే అన్ని లోకాలతోటి స్తుతించబడేవాడివి నువ్వే అని దీలాలాపనలు చేస్తూ ప్రార్థన చేశారు. ఆ మహాశివుడు చూడండి, పాతివ్రత్యము పతి యొక్క వ్రతం ఎలా ఉండాలి. భక్తులు చాలా దీనతతో ప్రార్థిస్తున్నారు. యాసిడ్ టెస్ట్ చేసే విష్ణుమూర్తి ఏమో చీర పట్టుకొని ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు. అడగంగానే ఇచ్చే భోళా శంకరుడు పార్వతి అమ్మవారి వైపు తల తిప్పాడు. ఎందుకు? అక్కడ భక్తుణ్ణి రక్షించడం, ఇక్కడ భక్తులని రక్షిస్తూ ఈయన యొక్క జీవానికే అడ్డం పెట్టుకునేటువంటి విషయం. భర్త ప్రాణాలు భర్త చేతిలో ఉండవు. భర్త ఆత్మహత్య చేసుకోవాలన్నా సన్యాసం తీసుకోవాలన్నా భార్య పర్మిషన్ కావాలి. ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? సన్యాసం తీసుకోవడం ఆత్మహత్య సదృశ్యమే. వాడికి వాడు పెండాలు పెట్టుకుంటాడు, అప్పుడు ఎవరు అనుమతి ఇవ్వాలి? పెళ్లి కాకపోతే తల్లి, పెళ్ళి అయితే భార్య. కాబట్టి పరమాత్మకి ఇది మళ్ళీ అలాంటి న్యాసం లాంటిది. అందుకని ఆయన ఒక్కసారి పార్వతీ అమ్మవారి వైపు ఇలా తిరిగి చూశారు. ఇందరి ప్రాణరక్షణలు నా చేతిలో ఉన్నాయి, శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం. ఇప్పుడు ఈ హాలాహలాన్ని తీయని పండులాగా నేను ఆరగిస్తాను, నీ అంగీకారం ఉందా అని అడిగాడు. అమ్మవారు చిరునవ్వు నవ్వింది.
అమ్మవారి ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ధర్మాన్ని నేను రక్షిస్తాను అని భర్త కానీ కొడుకు కానీ ప్రార్థిస్తే చిరునవ్వుతో ఈ సమాజం కోసం, ఈ ప్రజల కోసం, అందరి రక్షణ కోసం త్యాగం చేయాలి అని అమ్మవారు చెప్తోంది ఇక్కడ గట్టిగా. అమ్మవారు ఏం చెప్తోంది? త్యాగం అవసరం సమాజానికి. కాబట్టి ఆవిడ వెంటనే ఆ తల్లి ఒకటే మాట అంది, నింగేడువాడు విభుండు. ఈయన చెప్తున్నాడు అక్కడ ఘట్టం ఎట్లా ఉంది అంటే, శుకుల వారు వ్యాసుల వారికి చెప్తున్నారు, మింగేడువాడు విభుండని మృంగేడిది గరళమనీయును, మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళ సూత్రము నెంత మది నమ్మినదో. అయ్యా, మింగేవాడు విభుడు, మింగుతోంది గరళం. దేనికోసం మింగుతున్నాడు? ప్రజలకి మేలని. మృంగమనే సర్వమంగళ మంగళసూత్రము ఎంత మది నమ్మేనో. ఈ మంగళసూత్రం అనే సంప్రదాయం దక్షిణాదికి ప్రత్యేకం. ఉత్తరాదిలో తురుష్కుల దెబ్బకి ఉండేది కానీ పోయింది ఆ ఆచారం. బాగా దాడి చేశారు తురుష్కులు. మంగళసూత్రం ఉంటే చంపేసేవాళ్ళు, పరాయి వాడి సొత్తని. మంగళసూత్రాలు లేకపోతే ఎత్తుకుపోయేవాడు, లేదా మనవాడు ఎవడైనా వివాహం చేసుకోవచ్చని వదిలేసేవాడు. అందుకని ఉత్తరాదిలో ఆ సంప్రదాయం నుంచి దూరమైంది. ఇప్పుడు మంగళసూత్ర సంప్రదాయం, మొట్టమొదట మంగళసూత్రం ఈ ప్రపంచంలో పెళ్లిలో కట్టింది ఎవరండి? పరమేశ్వరుడే. ఎందుకు? లక్ష్మీదేవి ఇప్పుడు వస్తుంది, అప్పటికే పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారి యొక్క అనుమతి తీసుకుంటున్నాడు. కాబట్టి మొదటి తాళి ఆది దంపతులు అని పార్వతీ పరమేశ్వరులని మనం అనే కారణం అది. వాళ్ళిద్దరు పెళ్లి జరిగేటప్పుడు ఓ మాట చెప్పారట, అయ్యా మీరు ఎలా వివాహం చేసుకుంటున్నారో ప్రజలందరూ అలా చేసుకోవాలి. మంగళసూత్రం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి మంగళసూత్రం? మెడకు కడుతున్నారు కదా, చేతులకు కాదు. కాలుకో, నడుముకో, ముక్కుకో, పాపిడి బిళ్ళలాగానో ఇంకెక్కడైనా కడితే బాగుంటుంది కదండి. వంకీలాగా ఎక్కడైనా కట్టచ్చు కదా. ఈ మెడలో ఎందుకు కడుతున్నారు? ఎప్పుడైనా ఎవరికైనా అనుమానం వచ్చిందమ్మా? మాంగళ్యం మంత్రం చెప్పి మరి, మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే వర్ధనామి. కంఠానికే వర్ధనము అన్నాడు. ఎందుకు? త్వం జీవ శరదాంశతం, నేను వందేళ్ళు బతికున్నాను అంటానికి గుర్తేమిటి అంటే ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రం. అది ఉంటే నేను బతుకున్నట్టు. ఆవిడ నేను చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టినా నేను చచ్చినట్టు అనుమానం ఏం లేదు. మంగళసూత్రము ఎంత అధినమ్మేమో. ఇక్కడ ఎందుకు కడుతున్నారు అంటే, నిన్ననే నేను బుటకాయ స్వాహ అని చెప్పాను. ఈ జీవుడు నీకు బద్ధుడు. ధర్మేచ ఒక బద్ధం, అర్థేచ రెండో బద్ధం, కామేచ నా అతిచరామి, నిన్ను దాటి వేరే స్త్రీతో నేను తిరగను. దాని దుంపదగా ఆడవాళ్ళకు లేదు. ధర్మం అర్థము కామం నిన్ను వదిలిపెట్టి నేను తిరగను అని ఆడవాళ్ళ ప్రమాణం లేదండి. మగవాడికి ఉంది. అందుకనే ఇంటి ముందుకు ఎవడైనా వస్తే ఏమండి అంత బియ్యం పోయొచ్చా అని నాథుణ్ణి అడగక్కర్లా, తీసుకెళ్ళి పోయొచ్చు.
ఆమెకి హక్కు ఉంది ధర్మం సొంతగా చేయడానికి, ఆమెకి హక్కు ఉంది నోములు చేయడానికి, వ్రతాలు చేయడానికి. మగవాడికి హక్కు లేదు. తలకాయ తిప్పి పెళ్ళాం వైపు చూడాల్సింది లేదు, చూడకపోతే చేయడానికి లేదు. కాబట్టి భార్య నా అతిచరామి అన్నాడుగా, నిన్ను అతిచరించి చేయను. ఇప్పుడు వీడు జీవుడు, ఈ జీవుడి పైన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇవి పురుషుడు. ఈ కింద మొత్తం కర్మేంద్రియాలు ఉన్నాయి, అది స్త్రీ. ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలని కలిపే ప్రదేశం ఏది? కంఠభాగం. ఈ వివాహంతో జ్ఞానేంద్రియమైన చర్మం కిందకొచ్చినట్టు, కర్మేంద్రియమైనటువంటి వాక్కు పైకొచ్చినట్టు. అంటే నా స్పర్శ నీకు ఇస్తాను, నీ వాక్కు నీ ఆరాధన నేనై ఉండాలి. నా స్పర్శలో ఏముందో నీ నోటి నుంచి అది బయటికి రావాలి. నీ నోటి నుంచి ఏదొస్తే అదే నా స్పర్శ అయి ఉండాలి. ఏమండి, బుద్ధి పైన ఉంది, బుద్ధి చెప్తే చేయలేస్తుంది కర్మేంద్రియం. పొరపాటున కర్మేంద్రియం లేస్తే బుద్ధి వెంటనే చెప్తుంది. భార్య భర్తలు ఇలా ఇక్కడ కలిసి ఉండాలి, ఒకళ్ళకొకళ్ళ మాట ఇలా వినాలి అని చెప్పడం కోసం కంఠే బర్ధనామి. పెళ్లికి ముందు ఈ లెక్చర్ క్లాసులు పెట్టాలి, వినిపించాలి. కంఠే బర్ధనామి అనే పదం అందుకని వాడతారు. సుభగే, కంఠంలో పెట్టినప్పుడు ఏమన్నాడు? ఉత్తమమైనటువంటి బ్రహ్మరంధ్రము పైనకి సంతానం కలగడానికి ఉత్తమమైనటువంటి సుభాగే నాభికి కింద. అంటే మనము ఉత్తరాయణ దక్షిణాయనాలుగా సగం సగంగా కలిసి జీవయాత్ర సాగించాలి. నీ మెళ్ళో తాళిబొట్టు లేదా? నేను పోయినట్టే. నా భుజం మీద ఎడమ ఉత్తరీయం లేదా? నువ్వు పోయినట్టే. మగవాడికి మంగళసూత్రం ఏంటో తెలుసా? ఈ ఎడం భుజం మీద ఎప్పుడూ వస్త్రం ఉండాలి. వస్త్రం ఉంటే వాడి భార్య ఉన్నట్టు, లేకపోతే వాడు కర్మకి పనికిరాడు. అరే ఎడం భుజం మీద గుడ్డ లేదు, పూజ కింద కూర్చున్నావో అంటారు. పూర్వం వాడు పెళ్ళాం గురించిన చింత లేని తప్పి నువ్వెందుకురా ఈ పూజకు వచ్చావు అని తిట్టడం. కాబట్టి మగవాడికి వస్త్రం ఉండాలి. మీకు మొహమాటం అనుకోండి, మీరు వేసుకుంటే బనీకే ఒక ఖర్చీపు ఆడవాళ్ళు పెట్టుకున్నట్టుగా పెట్టుకోండి కనీసం. కాబట్టి ఈ రెండు చాలా ప్రధానమైనటువంటివి. అయితే ఇందులో సడలింపు ఉంది. మగవాడు నిద్రించేటప్పుడు ఈ యజ్ఞోపవీతం భుజం మీద ఉంది కదా, భార్య వస్తోంది కాబట్టి నువ్వెప్పుడైనా పొరపాటున ఈ మీద ఉత్తరీయం తీయాల్సి వస్తుందేమో, కర్మ చేయనప్పుడు ఇది నీకు గుర్తుగా ఉంటుంది అని యజ్ఞోపవీతం వేస్తారు. పూర్వం వాళ్ళు భార్య పోతే ఆ 5 యజ్ఞోపవీతాలని తీసి 3 వేసుకుంటారు. ఇది గోదావరి జిల్లాలో ఒక సంప్రదాయం ఉంది. ఎక్స్ట్రా ఉత్తరీయం కింద వస్త్రం వేసుకుంటారు. ఎవరి దగ్గరైనా యజ్ఞోపవీతం లేదు అంటే ఈ వీడేసుకున్న 5 ముందు ఒకటి తీసి ఇచ్చేస్తారు వేసుకోగలరు. అలా అక్కడ సంప్రదాయం. కాబట్టి ఇది వస్త్రం కింద కూడా పనికొస్తుంది. అందుకని మగవాడికి యజ్ఞోపవీతము ఉంటే భార్య ఆక్షేపించడానికి వీల్లేదు. కానీ ఆడవాళ్ళకు ఆప్షన్ లేదు, మంగళసూత్రం ఉండి తీరాల్సిందే. వీడు కర్మాచరించేటప్పుడు మాత్రం అది లేకపోతే పనికిరాదు. భార్య లేకపోతే ఆవిడ శేషవస్త్రం ఏదైనా కొట్టి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది దాంపత్య రహస్యం అమ్మ. సంసారంలో భార్యాభర్తలు ఎలా
చేతికి ఏదైనా అయితే మనసుకు గాయమవుతుంది, మనసుకు ఏదైనా గాయం అయితే చెయ్యి అడుగుతుంది, శరీరంలో వేగం తగ్గుతుందమ్మా. మనసును ఎవడైనా తిడితే కోపం వస్తే ఒళ్ళు ఉంకిపోతుంది, కర్మేంద్రియం తట్టుకోలేదు. భార్యాభర్తల్లో భర్తని ఎవడైనా అంటే భార్య అలా కంపించిపోవాలి. భార్యకి ఏదైనా చిన్న హాని జరిగితే భర్త విలవిల్లాడిపోవాలి. ఇది నిజమైనటువంటి సంసార బంధం. 50 ఏళ్ళ దాకానే, 50 ఏళ్ళు వచ్చాక కొడుకుల దగ్గరికి వెళ్ళి భర్తనే నువ్వు ఆలోచిస్తూ పాతివ్రత్యంతో గడుపు, లేదా భర్తతో వానప్రస్థానికి వెళ్ళు. భర్త ఈ భార్యని 50 ఏళ్ళు వచ్చాక ధర్మేచ అర్థేచ కామేచ మూడే ముళ్ళు వేసా, నాకు 4వ ముడి ఇంకోటి ముడిపడి ఉంది, అది మోక్షేచ, దానికి నేను వెళ్ళాలి. ఈ 3 ముళ్ళే జీవితం కాదు, 3 ముళ్ళకు అతీతమైనటువంటిది సత్వరజస్తమ గుణాలని దాటిన చేతనావస్థ నాకుంది, నేను వెళ్ళిపోతాను అని చెప్తాను. అందుకని వదిలిపెట్టాను భర్తని, సన్యాసం తీసుకుంటానంటే. వేరే విషయాలు వస్తే ఇది పోతుంది, నాకేమో అది రాలే ఇది రాదు. హరే నమః హరే నమః. ఇక ఆ స్వామి కంఠంలోనే ఒక చిన్న నేరేడు పండు పెట్టుకున్నట్టుగా విషాన్ని అంతా తీసుకొని అరచేతిలో నేరేడు పండులాగా విషాన్ని గ్రహించి కంఠంలో పెట్టుకున్నారు. హరయే నమః హరయే నమః. ఇది ఆయన అనుగ్రహం. ఇక దేవదానవులు మళ్ళీ సంతోషంతో మందరం మొదలుపెట్టారు. అప్పుడు కామధేను పుట్టింది. మరి కొంత సేపు అయిన తర్వాత ఉచ్చైశ్వరం వచ్చింది. తర్వాత ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, శశాంకుడు, చంద్రుడు, అనంతరం లక్ష్మీదేవి ఆవిర్భవించారు. ఉపగ్రహము అనేటటువంటిది ఈ సముద్ర మధనం జరిగేటప్పుడు వచ్చిన దీని నుంచి పుట్టినటువంటి ఒక ఖండ భాగము. ఐశ్వర్య దేవతామూర్తి శ్రీదేవి కూడా వచ్చింది. అందరూ ఆవిడికి సర్వభూషణాలు లాంఛనాలు సమర్పించారు, మంగళ స్నానం చేయించారు. సముద్రుడు పట్టుబట్టలిచ్చాడు, వరుణుడు వైజయంతి మాల అర్పించాడు, విశ్వకర్మ సువర్ణ అలంకారాలు అందించాడు, సరస్వతి అమ్మవారు తారహారం ఇచ్చారు, ప్రజాపతి పద్మం, నాగజాతి వాళ్ళు కర్ణాభరణాలు, వేదాలు స్తోత్రాలు ఆవిడకి ఇచ్చాయి. అఖిల లోక మోహనంగా శ్రీదేవి దేవదానవుల బొమ్మలై చూస్తూ ఉండగా మహావిష్ణువు చిద్విలాసంతో ఆమెను తిలకరించాడు. ఆ కుమారి రత్నం తన చుట్టూ చేరిన సిద్ధ సాధ్య యక్ష రాక్షస గరుడ గంధర్వ ప్రముఖులందరినీ చూసి, వీళ్లలో ఎవరిని భరించినా శాశ్వత సుఖభోగాలు ఉండవు, ఒకరికి ఆయుర్దాయం తక్కువ, మరొకరికి అనేక మంది భార్యలు ఉంటారు, ఇంకొకరికి హృదయంలో దయ ఉండదు, వీళ్ళందరిలో ఏవో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఆ మహావిష్ణువు వైపు చూసింది. ఈయనని వరిస్తే నిత్యమంగళి అయి సవతుల పోరు లేకుండా చల్లగా వైభవాలతో మెత్తని హృదయం కలిగి సాధురక్షణ శీలుడై అరిషడ్వర్గాలకి అతీతుడై భర్తని పొందిన దాన్ని అవుతాను అనుకుంటూ పెళ్లి అయిన మెడలో పూలమాల వేసింది. ఒక్క కొబ్బరికాయ కొట్టండమ్మా. ఇక్కడ మామూలుగా అన్ని చోట్ల కొబ్బరికాయ కొట్టాం, ఇక్కడ ఎందుకు అంటే ఈ తెలంగాణ ప్రాంతాన్ని రక్షించేటటువంటి 3 శక్తులు, మహాకాళి, భద్రకాళి వరంగల్, మహాలక్ష్మి అమ్మవారు మంతరి. మహాకాళి అమ్మవారు ఆదిలాబాద్లో సరస్వతి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 ఈ తెలుగు మొత్తం ఒకటే. అందుకనే మనకి సంకల్పంలో ప్రత్యేకం తెలంగాణ పేరు చెప్పరు. ఆంధ్ర, ద్రవిడ, కర్ణాటక, కేరళ
పులింద ఆంధ్ర ఇలాగ చెప్తారు. ఎందుకు ఆంధ్ర శబ్దం ప్రధానమైంది అంటే ఆంధ్ర అంటే ఆ ప్రాంతము ఈ ప్రాంతము అని కాదు. ఆంధ్రము అంటే కేవలం కృష్ణ గోదావరి ఈ రెండు నదుల మధ్యలో ఉండేటటువంటి జీవనం గడిపే వాళ్ళందరినీ ఆంధ్రులు అన్నారు. ఇది మహాభారతం చెప్తుంది, నేను కాదు. కృష్ణా గోదావరి నదుల మధ్యలో జీవించే వాళ్ళందరూ, అలాగే గంగా యమునల మధ్యలో ఉండేది ఆర్యావర్తన భూమి. అబ్బే ఆర్యావర్తనం అంటే మేము వేరే వాళ్ళండి, మేం వేరు అంటే కుదరదు. అందుకని ఈ రెండు భౌగోళికంగా ఆంధ్రమే మహాభారతం ప్రకారం. కానీ పాలన కోసం అధికారం కోసం ఎన్నైనా విభజించవచ్చు, దాంట్లో పెద్ద దోషం ఏం లేదు. సంకల్పంలో మాత్రం ఏది వేదము నుండి శాస్త్రము నుండి అనూచానంగా వస్తుందో అదే చెప్పాలి. అక్కడ మళ్ళీ మతభేదంతో కొత్తగా చేరుస్తాను, పోతన భాగవతంలో వైచ్యం పెడతాను అంటానికి కుదరదు. కృష్ణ గోదావరి ఈ రెండిటి మధ్య భాగాన్ని ఆంధ్రకము అని మహాభారతం చెప్తుంది. అంటే మన చరిత్ర ఎప్పటిది? భారతం కంటే ముందే ఉంది. భారతంలో మన వాళ్ళందరూ కౌరవుల పక్షంలో ఉన్నారు, అరవ్ వాళ్ళు కూడా కౌరవ పక్షమే. అయితే ఈ కౌరవ పక్షం వెళ్ళటానికి కారణం ఎవరో తెలుసా? మనం. దానికి కారణం శల్యుడు. దుర్యోధనుడు కాస్త అభిమానంగా అన్నీ పెట్టేటప్పటికీ నేను చేస్తాను ఈ పక్షానే అన్నాడు. అప్పుడు శల్యుడి ఆధీనంలో ఉండేది ఇదంతా. మీకు ఒక రహస్యం, విష్ణు సహస్రనామాల్లో ఈ ఆంధ్ర ప్రస్తావన ఉంది. చాణూరాంధ్ర నిషూధన, చాణూరుడు అనేటటువంటి రాక్షసుడు ఈ ప్రాంతానికి చెందినవాడే. కాబట్టి ఇలా అనేకమైనటువంటి ఘట్టాలు ఒకటొకటి చెప్పుకుంటూ వెళ్తే వస్తాయి. ఆ విధంగా లక్ష్మీ అమ్మవారిని ఆయన వివాహం చేసుకున్నారు, వరించారు, కుట్టారు కొబ్బరికాయ. హరయే నమః, జై బోలో శ్రీ మంథని మహాలక్ష్మీదేవికి, శ్రీ జై బోలో శ్రీ లక్ష్మీనారాయణ ప్రభుకి. నారాయణుడు ఎందుకు వచ్చాడో తెలుసా ఈ ఊరికి? మన నారాయణుణ్ణి కూడా కట్టి ఊరికి తెచ్చింది లక్ష్మీ అమ్మవారు. ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆయన ఎక్కడికి పోతాడు? ఎంత వెతికినా తిరిగినా చింతపండు వ్యాపారం అని పెట్టుకోనైనా బండి మీద వచ్చి లక్ష్మీ అమ్మవారిని చేరాల్సిందే. ఎందుకు? లక్ష్మీ అమ్మవారు ఉంటే దద్దోజనం, పులిహోర, పొంగలి, అప్పాలు, వడలు, గారెలు, పానకాలు, భక్ష్యభోజ్యాలు. లక్ష్మీ అమ్మవారు ఉంటే కేయూరాలు, పచ్చలు, హారాలు, మణులు, కిరీటాలు అన్నీ. లక్ష్మీ అమ్మవారు హృదయంలో చెడిపోతే పుట్ట కింద కూర్చొని ఏవా వచ్చి పాలిస్తుందా అని ఆలోచించి కూర్చుంటాడు. కాబట్టి ఆయనకి భోగాలన్నీ ఉండాలి, లేకపోతే బయట చింతపండు వ్యాపారం చేసుకోవాలి. లక్ష్మి దగ్గరికి వస్తే ఆయనకి వేరే వ్యాపారం లేదు, ఆ తల్లి అన్నీ చూసుకుంటుంది, ఈయన బ్రహ్మానందంలో ఉంటాడు. అందుకని మంత్రానికి పనిగట్టుకొని వచ్చాడు ఆయన. ఆ లక్ష్మీ అమ్మవారు ప్రధాన కారణం. లక్ష్మీ అమ్మవారు సాకారమా నిరాకారమా కాదు, ఆ లక్ష్మీ శక్తి ఈ ప్రదేశంలో ఉంది అని గుర్తించి ఆయన వచ్చాడు.
కాబట్టి బండి ఆగిపోయింది, బండిగా కదలలేదు ఇక్కడి నుంచి. మన బండి కదలాలి. ఇక అమ్మవారిని ఆయన వరించారు. మనసులోని కోరికతో తలెత్తి చూసింది, సిగ్గు ముసరగా తల ఉంచుకుంది. తర్వాత మళ్ళీ మధనం చేయడం మొదలుపెట్టారు. సముద్రుడు కౌస్తభమణిని ఇచ్చాడు. ఆ కౌస్తభమణి కూడా అల్లుడికి కానుకగా ఇచ్చాడు. పెళ్లి చేయంగానే అమ్మవారితో పెళ్లి అయింది. ఎక్కడ పుట్టింది? పాల సముద్రంలో. కాబట్టి మరి భరణం ఇయ్యాలిగా, కట్నం ఇవ్వడం అనేది ఇక్కడ మొదలైంది. ఎమ్మ పెట్టనే కానుకగా భరణంగా ఆయన నగని ఇచ్చేశాడు. ఇక మణితో కన్యామణిని కూడా వక్షస్థలం మీద విరాజిల చేశాడు మహావిష్ణువు. లోపల లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నాడు, బయట మణిని పెట్టుకున్నాడు. గుర్తుంచుకోండి, మామగారు ఏదైనా ఇస్తే మగవాళ్ళు వేషాలు వేయకూడదు. భార్యను లోపల పెట్టుకోవాలి, లోపల ఉన్న భార్యకి బయట చూపిస్తూ కూడా ఉండాలి. ఏమో మామగారు పెట్టింది ఇక్కడే ఉంది అని. అది చూసినప్పుడల్లా వాళ్ళకి వాళ్ళ నాన్న గుర్తొచ్చి చల్లబడతారు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు పుట్టింటి ప్రస్తావన బయట తీసుకురావాలి అనే గుర్తు కోసం అది. పుట్టింటి వాడిని రెండు పొగిడితే చాలు ఆడవాళ్ళకి కోపం వచ్చినట్టు. ఆడవాళ్ళని తిట్టాల్సి వచ్చినా ప్రత్యక్షంగా తిట్టకూడదు. కృష్ణ పరమాత్మ అదే చెప్తాడు, నీ నవ్వు బాగుంటుందని నీకు అహంకారమే అన్నాను. నీకు అహంకారమే అన్నాడా చచ్చాడు. మీ నవ్వు బాగుంటుంది అనే దగ్గరే వీళ్ళు ఆగిపోతారు, అహంకారానికి వెళ్ళరు. నువ్వు అన్న మాట పూర్తవుతుంది. కాబట్టి మాటలో కూడా ఎన్ని లక్షణాలు ఉండాలో భాగవతం నేర్పిస్తుంది. స్త్రీలతోటి తిట్టాలన్నా ప్రత్యక్షంగా తిట్టకయ్యా, కుంపలట్టుకుంటాయి. ఇది రహస్యం అని చెప్తూ పెళ్ళైన ఘట్టం కదా, అందుకని సిరాకుగా నవ్వుకుండేట్టుగా పెళ్లి కాగానే ఒక మాట అనుకోవాలి. పెళ్లి కాగానే అలక కూడా ఉండాలి. ఇవాళ రేపు అలక పాత్రలు లేకుండా పోయినాయి. అలక ఎందుకో తెలుసా అండి? చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి వీళ్ళ అల్లుడు ఇంత బాగున్నాడు, ఈ అమ్మాయి ఇంత బాగుంది, వీళ్ళు ఇంత బాగా చేశారు అని అనుకుంటారు. కాబట్టి ఒక దిష్టి చుక్క ఉండాలి, అందుకని నటన. కానీ అది నిజమే అనుకుని ఆవేశం తెచ్చుకుంటారు. అది కూడా క్రీడలలో ఒక క్రీడ. అలా అలక నటించడం నేర్చుకోండి. అలక ఉండకూడదు, అలక నటించాలి అని తెలియపరుస్తూ ఉండడం. ఇక్కడి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి అప్పుడప్పుడు భార్య దగ్గర కనుక అలక కనిపించకపోతే చాలా ఇబ్బంది పడతాడు మగవాడు. అలాగే భార్యకి అలక, నీకు అలక వచ్చినప్పుడు మామగారు నిన్ను మంచి చేశారు నేర్పిస్తున్నాడు మామగారు, మా అమ్మాయికి కూడా ఇలా అలక వస్తుందిరా, నీకు ఈ ఒక్కరోజే అలక, మా అమ్మాయి జీవితాంతం అలిగే ఏర్పాటు నీకు నేను చేస్తున్నా, జాగ్రత్తగా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మా అమ్మాయికి అలక వచ్చినప్పుడు ఇది చెయ్యాలి అని మామగారు నేర్పించారు. ప్రతి దాంట్లో ఒక పాఠం ఉంటుంది, ప్రతి వేడుకకి ఒక పాఠం ఉంటుంది. కాబట్టి అలా చిలుగుతూ ఉంటే అమృత కలశం బయటికి వచ్చింది. హరయే నమః, హరయే నమః, హరయే నమః. ఇక వారుని వచ్చింది. అది దానవులు వారుని మాకు కావాలి అన్నారు. దేవతలు కూడా అంగీకరించారు. నవయవనంతో మణికుండల పూచితుడై నారాయణ అంశతో అమృత కలశాన్ని పట్టుకొని ధన్వంతరి మహానుభావుడు ఆవిర్భవించాడు. ధన్వంతరి అయి నమః. ఆ అమృత కలశాన్ని తీసుకొని బయటకు వచ్చాడు. అమృత కలశం చూస్తూనే అసలు హుటాహుటిగా వెళ్ళి అది గుంజుకున్నారు.
అలా గుంజుకోగానే ఇది చాలా అన్యాయము, దేవతలకు కూడా ఇందులో భాగం ఉంది అని అరుస్తూ ఉన్నారు. ఇలా ఉండగా వాళ్లలో బలిష్ఠుడైన వాడు ఆ కలశాన్ని గట్టిగా గుంజుకున్నాడు. అంతకన్నా బలిష్ఠుడు దాన్ని లాక్కున్నాడు. రాక్షసుల్లో అంతకంటే బలిష్ఠుడు, అంటే రాక్షసుల్లో రాక్షసుల్లోనే గుంజుకోవడం మొదలుపెట్టారు. ఇలా కలశం చేతులు మారుతూ ఉంది. దేవతలు దీనవదనంతో మహావిష్ణువుని ప్రార్థించగా ఆయన చిరుచిరు నవ్వుతో ఆస్వాదిస్తూ వాళ్ళని ఆశ్వాసించి అంతలో జగన్మోహిని రూపాన్ని ధరించాడు. అమృత కలశం పట్టుకొని వెళ్ళి అమరుల వసురుల వైపు అడుగులు వేశాడు. మిలమిలలాడే కన్నులతో ఓర చూపుల కలస్వరంతో పెదవులు కదిలిస్తూ చిరునవ్వులో ఆయన లోపల నుంచి ఉత్తుంగ వక్షోజాలపై బయట కొంచెం జార్చి సిగ్గు చేసుకుంటూ మళ్ళీ కాస్త బయట సర్దుకుంటూ జారుస్తూ వాళ్ళ ముందు అనేకమైనటువంటి హావభావాలతోటి విష్ణుమూర్తి తిరిగారు. చూడండి, బ్రహ్మజ్ఞానం, దేవప్రవృత్తి, దానవ ప్రవృత్తి హిరణ్యకశిపుడికి, కంసుడికి, ప్రహ్లాదుడికి, అదేవిధంగా దేవకి, వసుదేవులకి, అందరికీ ఉంటుంది. కానీ అమృతాన్ని పంచాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆసురీ వృత్తితో ఉన్నవాడికి అమృతం ఉండదు. వాడికి ఏ మోక్షం వస్తుందయ్యా అంటే ఈయన చేతిలో చచ్చిపోయి మళ్ళీ పుట్టేటటువంటి మోక్షం వస్తుంది, లేదా సాయుజ్య ముక్తి, వైకుంఠంలో ద్వారపాలకుడి స్థాయి మోక్షం వస్తుంది. కానీ దైవీ సంపత్తితో ఉన్నవాడికి విష్ణుమూర్తి సామీప్య సారూప్య సాలోక్య సాయుజ్య ముక్తిని పంచుతాడు, ఆ అమృతాన్ని పంచుతాడు. అదే జీవుడు ఇక్కడ తీసుకోవడం ఆ ముద్రతో. మదనం చేసినప్పుడు అనేక శబ్దాలు వస్తాయి, దశనాదాలు వస్తాయి, చిని చిని చిని, వీణ ఢక్క శంక, ఇట్లా నాదాలు వస్తాయి. ఈ నాదాల తర్వాత అమృతం గుర్తుంది, ఆ అమృతాన్ని జీవుడు తాగుతాడు. ఈ జీవుడే దేవుడు తాగినప్పుడు. ఈ తాగాక వీడు బ్రహ్మము ఒకటయ్యే స్థితికి వెళ్ళడం. ఇదంతా కూడా కథల్లాగా కనిపిస్తాయి, కానీ మహారాజయోగ మూలాలు ఉన్నాయి ఇందులో అని చెప్తూ, ఇక నాకు ఇవ్వండి నేను పంచుతాను, మీ సమస్య ఏంటి అని అడిగింది. మేమందరం అప్పచెల్లెళ్ళ బిడ్డలం, ఇంతమందిని కలిసి అమృతాన్ని సాధించాం, అది నీ చేతిలో పెడతాం, మాకందరికీ సమానంగా వచ్చిపెట్టు అన్నారు. మహావీరులారా, అందగాడు కంటబడితే వాని వెంటబడబోయే ఆడదాని నేను, నా మీద అంత నమ్మకం ఉంటే మీ మాట నేనెందుకు కాదనాలి. అక్కడ మాట, అందగాడు కనబడితే వెంటబడి వెళ్ళే అందగత్తె నేను, నా మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి సరే మీ మాట నిలబెడతాను అని తీసుకుంది. అంటే అందగాళ్ళుగా దేవతలు కనిపిస్తున్నారు, వాళ్ళ వెంటే వెళ్ళేటటువంటి నాకు నమ్మకంతో అమృత బాండం ఇస్తున్నారు, మీ మాట తీసేయకుండా పంచుతాను అని చాలా తెలివిగా సమాధానం చెప్పాడు ఆ విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఉండి. ఇక చాలా వయ్యారంగా ఆ అమృత కలశం తీసుకుంది, అందరినీ స్నాన సంధ్యలు చేసుకొని రమ్మంది. అంటే ఆ స్థితిలో ఉన్నా కూడా బ్రహ్మజ్ఞాని స్నానము సంధ్య ఆచరించాలి. తూర్పు ముఖంగా దర్భాసనాల మీద, కర్మల మీద కూర్చున్నారు. అప్పుడు జగన్మోహిని దేవతల్ని, రాక్షసుల్ని రెండు పంక్తుల్లో కూర్చోబెట్టి తొందరపడకుండా అసురులని కరుణామృత కటాక్ష వర్షముతో, శృంగార చేష్టలతో, వావి వరసలు కలిపి పలుకుల తేనెతో తృప్తిపరుస్తూ దేవతలకి త్వర త్వరగా అమృతం అందిస్తూ ఉన్నది. ఏం మాట్లాడితే ఆ యువతికి ఎంత కోపం వస్తుందో అవి అసురుడు ఆనందంగా ఆ దివ్యమోహన రూపాన్ని చూపులతోటి జరుపుకుంటున్నారు.
ఇది ఆస్ట్రానమీలో తీసుకుంటే పగలు రాత్రి విసుగా ఈయన నిల్చొని రాత్రి వాళ్ళకేమో ప్రేమ కరుణ కటాక్షము సంసారము ఇవన్నీ అందిస్తున్నాడు. పగటి జ్యోతిర్మయంగా ఉండేటటువంటి దానికి అంతా సూర్యనారాయణమూర్తి కిరణతత్వంతో అమృతత్వాన్ని పంచుతున్నాడు. ఆస్ట్రానమీలో భాగం ఇలా పంచుతున్నప్పుడు ఇలా పంచుతున్నాడు అని ఇద్దరు గుర్తించారు. వాళ్ళే ప్రధానం రాహు ఖండించేటప్పటికీ శిరోభాగం రాహు తోకభాగం కేతువు అయినాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఒక్క చుక్క అమృతం దాకి మధ్యలోకి వెళ్ళింది కాబట్టి అటు ఇటు సౌత్ నోడ్ నార్త్ నోడ్గా వీళ్ళిద్దరు విభజించబడ్డారు. అదే రాహు కేతువు. దానికి అమృతత్వం ఉంది, దానికి కూడా ఓ టైం ఉంది, కానీ అది పర్మనెంట్ కాదు, గ్రహాల లెక్కలోకి రాదు. కానీ అవి కూడా గ్రహాలే, బికాస్ గ్రహణం వచ్చినప్పుడు ఈ మూడు ఒకే యాక్సిస్లో ఉంటాయి. సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీదకి అందకపోవడం, చంద్రుడి యొక్క తత్వము భూమి మీదకి అందకపోవడం, కంప్లీట్గా దాన్ని మూసేయడం. అక్కడ వాళ్ళకు కూడా ఒక్క బిందువు పంచాడు అమృతత్వాన్ని, ఈవెన్ ఆ టైంలో కూడా. అందుకే మనం తర్పణాలు అర్ఘ్యప్రదానాలు ఇవన్నీ కూడా ప్రత్యేకం గ్రహణ సమయంలో చేసేది. గ్రహణ కాలము మూడో కాలము, పగలు కాదు రాత్రి కాదు. అమావాస్య రోజే సూర్యుడు బలంగా ఉన్నప్పుడే గ్రహణం వస్తుంది, చంద్రుడు బలంగా ఉన్నప్పుడే చంద్రగ్రహణం వస్తుంది. కాబట్టి ఈ యాక్సిల్ని కట్ చేసి అబ్సల్యూట్గా అడ్డం ఉండేటటువంటి పాయింట్ని రాహు కేతువు, రాహుకాలం కేతుకాలం అన్నారు. ఇవి ప్రతిరోజు గ్రహాల మూమెంట్లో కొంత టైం ఉంటాయి, ఆ టైంని రాహుకాలం అని, అప్పుడు దీపాలు వెలిగించుకోండి, ఈ పూజ చేసుకోండి అని యాస్ట్రోనామికల్గా మనకి చెప్తారు. ఇలా భాగవతము తెలిసి పలుకుట చిత్రం ఎన్ని విషయాలు ఉంటాయమ్మా, చెప్తున్న కొద్దీ కొత్త కొత్తవి తోడుకొని వస్తూ ఉంటాయి. చెప్పేవాడికి కూడా తెలియని విషయాలు కొన్ని కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి భాగవతం మనం అనుకుంటే వచ్చేది కాదు, ఆయన అనుకుంటే వచ్చేది. సంకల్పం ఆయనది ఉంటే తప్ప ఈ అమృత ప్రవాహం జనాల్ని చేరదు. కాబట్టి చక్కగా అమృతం పూర్తి అయిపోయింది, అసురులు అయ్యారు దేవతలు, జగన్మోహిని అనేది చక్కగా భయమైంది. మహావిష్ణువు మందహాసంతో చూస్తూ ఉన్నాడు. రాజేంద్ర, హరిభక్తులకు తప్ప అమృతం లభించదు. ఎంతటి బలసంపన్నులైనా ఆయన కరుణ లేనివాడు, అసురుల వలె శ్రమపడతాడు తప్ప వాడి జీవితంలో వాడికి అమృతం వచ్చే అవకాశం లేదు అని శుభయోగీంద్రుల వారు చెప్పారు. ఇక మహావిష్ణువు లక్ష్మీయుతుడై గరుడ వాహనారూఢుడై వైకుంఠానికి చేరాడు. ఉభయుల మధ్య ఘోరమైన పోరు సాగింది. వెంటనేగా అమృతం దాగారు అని కొట్లాట మొదలుపెట్టారు. ఆ పోరు సాగేటప్పటికీ అసురుల ధాటికి తగలలేక దేవతలు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించగా ఆయన గరుడారూఢుడై వచ్చి దేవతలపై కరుణాత్ర దృష్టులు ప్రసరించగా వాళ్ళందరూ దివ్యబలంతో రాక్షస సంహారానికి ఉపక్రమించారు. వారి విజృంభణతో దానవసేన పరాజితమై పలాయన మంత్రం పఠించింది. అంటే బ్రహ్మజ్ఞానం ఇవ్వడం అమృతము, ఇచ్చిన తర్వాత కూడా ఆయన కరుణ ఉంటేనే ఆసురీ శక్తుల మీద ఇప్పుడున్న తాపాల మీద గెలవగలుగుతాం. అమృతం వచ్చేదాకా పాపం పోయింది, కానీ తాపం మిగిలింది. ఈ తాపము అనేటటువంటిది మళ్ళీ రాక్షసులు తాపం మీద దాడి చేసినప్పుడు ఆ విష్ణుమూర్తి తాపాన్ని తీసేస్తాడు అని చెప్తూ ఇక పలాయన మంత్రం పఠించారు రాక్షసులు. అప్పుడు చచ్చిపోయినటువంటి రాక్షసులందరినీ మృత సంజీవినితో పునరుజ్జీవితుల్ని చేశాడు శుక్రాచార్యుల వారు. లోక మర్యాదలు ఎరిగిన వాడు గనక
దానవేశ్వరుడు బలి తన పరాజయానికి చింతించకుండా నిష్క్రమించాడు. కాలచక్రం తిరుగుతోంది. ఒకరోజు పార్వతీ సహితుడై పరమేశ్వరుడు వైకుంఠానికి వెళ్ళాడు. మహావిష్ణువుని పూజించి ప్రార్థనలతో, లోకేశ్వర, పురుష రూపంతో చేసే నీ క్రీడలన్నీ చూశాం, నీ గాథలు విన్నాం, కానీ క్షీరసాగరం వద్ద అమృత కలశంతో మోహిని రూపం ధరించావు కదా, ఆ రూపం చూడాలని కాస్త వేడుగ్గా ఉందయ్యా అని అర్థించాడు. చిరునవ్వుతో అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు ఒక్కసారి మోహిని రూపం చూడాలి అనే కోరిక ఆ మహావిష్ణువుకి, ఆ పరమేశ్వరుడికి వచ్చింది. హరయే నమః. వాసుదేవ హరయే నమః. 12 అయింది ఇప్పుడు, 12:30 ఇవాళ ఆపేద్దాం. సాయంత్రం 4:30 మళ్ళీ ఆరంభం చేసుకుందాం అని చెప్తూ హరయే నమః. పైన జారిన నెలతో సిగ్గుగా పదమాటకు వెళ్ళిపోయింది.
వెంబడించాడు గిరిజాపతి. కిలకిల నవ్వుతూ జారయ్య పైట గాలికి వదిలి మళ్లీ సవరిస్తూ అంతలో దగ్గరికి రానిచ్చి దూరంగా వెళుతూ గిరగిర తిప్పుతూ ఉంటే పరమశివుడికి ఇంద్రియ నిగ్రహం తప్పింది. ఈ కథ ఏం జరుగుతుంది? సృష్టిలో ప్రకృతి ఎన్ని రకాలుగా ఊరించి అల్లాడిస్తుంది ఈ జీవుణ్ణి అనే విషయం మొత్తం ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ స్త్రీ అంటే రూపాన్ని, పురుషుడంటే పురుషుడు అనుకోకండి. జీవుడిని కురవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కనిపించి కనిపించినట్టుగా కాస్త అటు తిరుగుతూ ఇటు పారిపోతూ ప్రకృతి మనల్ని తిప్పుకుంటూ ఉంటుంది. తిప్పుకుండేటటువంటి ప్రకృతి లక్షణం మోహింపచేయడమే, అటు ఇటు కదలకుండా నిల్చోబెట్టడమే. అందుకే స్త్రీని కూడా ప్రకృతి స్వరూపం అంటారు. కాబట్టి ఇక పరమసింహుడికి ఇంద్రియ నిగ్రహం తప్పింది, ఆయనకి స్వస్వరూప జ్ఞానం ఒక్కసారిగా మళ్ళీ తిరిగి తీసుకుంటున్నప్పటికీ మహావిష్ణువు మాయ అని తెలిసి ఇది వచ్చింది ఆమెగారు, ఇది మహావిష్ణువు యొక్క మాయ అని తెలిసింది. అలాగే ఈ ప్రకృతి అంతా కూడా మాయతో మనల్ని కదిలిస్తున్నప్పుడు మన తెలివి తెచ్చుకొని, మన తెలివి కూడా అవసరమే, ఇది పరమాత్మ యొక్క మాయ అనే జ్ఞానం మనకు కలగాలి. ఆ విషయాన్ని ఇక్కడ బోధ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీమన్నారాయణుని ప్రార్థించి కైలాసానికి వెళ్ళిపోయారు. నారాయణుడు వైకుంఠాన్ని చేరారు. అవి ఆయన లీలా విశేషాలు అని శుకుడు, రాజేంద్ర ఇప్పుడు నడుస్తున్నది వైవస్వతమైన పాలన. గౌతమ కశ్యప అత్రి విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ వశిష్ఠులు సప్త ఋషులు. ఒక్కసారి అందరూ చెప్పండి అమ్మా, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర కశ్యప అత్రి భరద్వాజ గౌతమ వశిష్ఠ జమదగ్ని ఈ సప్త ఋషులని ఖచ్చితంగా మనసులో నమస్కారం చేసుకుంటే తప్ప వీళ్ళ లోకం దాటాక కానీ ధ్రువలోకం రాదు, ధ్రువలోకం తర్వాత కానీ వైకుంఠలోకం రాదు. కాబట్టి వీళ్ళు అవసరమా నాకు, విష్ణు ఒక్కడుంటే చాలు, వీళ్ళను దాటాకే విష్ణు వస్తారు. మన ఉపాధిలో కూడా, మన మనస్సులో కూడా, భౌతికమైనటువంటి ప్రపంచంలో కూడా. అందుకని ఆ సప్తఋషులకి నమస్కారం చేసుకొని ప్రతిరోజు సాయంత్రం పూట ఈ సప్తఋషులకి అర్ఘ్యప్రదానం చేయడం అనే సంప్రదాయం మన ఇళ్లలో పూర్వం ఉండేది. కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్ర ఉదగౌతమ వశిష్ఠోదయం లక్ష్మిష్ట ఇది సప్తఋష నమస్కార అర్ఘ్యప్రదానం కరిష్య అని వదిలిపెడుతూ ఉండేవాడు. వాళ్ళు అనుగ్రహిస్తే తప్ప ఆ లోకం దాటిపో. ఇక భరద్వాజ వశిష్ఠుడు సప్తర్షుడు ఈ మన్వంతరంలో వామనావతారం ధరించాడు మహావిష్ణువు. ఎనిమిదవ మనువు సావర్ణి, తర్వాత దక్ష సావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, భక్తసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి వీళ్ళు మనువులుగా చేస్తారు. వైవస్వతుడి కాలంలో శ్రీహరి వామనుడైనటువంటి గాథ అని చెప్తాను వినవయ్యా అని చెప్తూ ఉన్నారు. ఈ ఒక్క ఘట్టము వామన అవతారం మూడు రోజులు చెప్పాను నేను, కానీ ఇప్పుడు అరగంటలో వామన అవతారం చెప్పాను. మొత్తం వామన అవతార సారాంశము ఒక్క ముక్కలో చెప్తానమ్మా. అప్పుడు వామన అవతారంలో అటు ఇటు తగ్గిన మూలం మనకు అర్థమవుతుంది. గాయత్రి చేస్తాం మనం, అవునా? శిరో గాయత్రి, ఓం భూ ఓం భువ ఓ గుం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓ గుం సత్యం అయినా ఏడు లోకాలు వచ్చినాయా? వచ్చింది. ఇప్పుడు వామనుడు చాలా గుడిగా, ఏదైనా నేను పరమాత్మకు అర్చన చేయాలి, ఇవ్వాలి,
అనే ధ్యాసతో ఉన్నటువంటి వారి దగ్గరికి పరమాత్మ వచ్చాడు. జీవుడికి జీవుడు ముందు పరమాత్మకు ఏదో ఒకటి అర్పించాడు. పరమాత్మ ఏమర్పించాలనుకుంటాడు? సత్వ రజస్తమో గుణాలని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని, అవునా, వీటిల్ని ఇవ్వాలి అనుకుంటాడు. ఈ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన బుడి రూపంలో పరమాత్మ నువ్వు వెనుక గుర్తుపట్టలేవు, కానీ పరమాత్మ నిన్ను గుర్తుపడతాడు. కాబట్టి ముందు పరమాత్మే నీ చెంతకుస్తాడు ఏదో రూపంలో, ఆ తర్వాతే నువ్వు పరమాత్మని గుర్తిస్తావు. గుర్తింపు పరమాత్మని గుర్తించలేనటువంటి వాడు ఏదో దానం చేస్తున్నాడు అందరికీ, ఎక్కడైనా పరమాత్మ ఉండొచ్చేమో అని చేస్తున్నప్పుడు ఈ పరమాత్మ వచ్చాడు. వాడికి మూడు దానం చేయరా అన్నాడు. ఈ మూడు దానం చేశాక రెండిటికే నీ చోటు కూడా లేకుండా పోతుంది, రెండిటికే నీకు చోటు లేకుండా పోతుంది. అప్పుడు మూడోది ఏమిటి అంటే, మూడోది నా శిరస్సు మీద నీ పాదం పెట్టుకోవయ్యా, మూడిటితో పరిపూర్ణంగా నేను నువ్వైపోతాను. ఇది లక్షణం. ఆసురీ ప్రవృత్తితో ఉన్నవాడు ఈ మూడు దానం చేయాలనుకున్నాడు, కానీ ఆసురీ ప్రవృత్తితో ఉన్నవాడికి కూడా ఒకరు ఉంటాడు, దైవీ ప్రవృత్తితో ఉండేవాడికి కూడా ఒకరు ఉంటాడు. బలి చాలా బలిష్ఠుడు, గొప్ప చక్రవర్తి, దేవత అందరినీ ఓడించాడు, అందరికీ ఇబ్బందులు కలిగించాడు. అలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళి మొరబెట్టుకున్నారు, నాయన మీరే మమ్మల్ని రక్షించాలి, కాపాడాలి, నువ్వు తప్ప మాకు ఇంకొక వస్తువు లేదు, నీ అనుగ్రహం మాకు కావాలి అని ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి ఆయన అతిథి కడుపులో విడౌజసుడు అనే పేరుంది. విడౌజసుడు అని ఎవరినంటారో తెలుసా అండి? దేవేంద్రుడి సోదరుణ్ణి అంటారు. ఆయన ఏ గర్భం నుంచి వచ్చాడో ఆ గర్భం నుంచే ఈయన కూడా పుట్టాడు. కాబట్టి ఇలా అత పూర్వం ఇచ్చినటువంటి వరం కారణంగా చక్కగా ఆయన ఉద్భవించడం జరిగింది. పుట్టడం పుట్టడమే, ఏడేళ్ల పొలవాడిగా పుట్టాడు. ఆ పుట్టినటువంటి స్వామి యొక్క అవతారం ముందే తెలిసినటువంటి వాళ్ళు ఉపనయనం చేద్దామని ఆరంభించారు. ఆ ఉపనయనం చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారు ఒక కాక, పరమేశ్వరుడు ఒక కాక, వరుణుడు ఒక కాక, యముడు ఒక కాక, అలాగే దేవేంద్రుడు ఒక కాక, లక్ష్మీ అమ్మవారు ఒక కాక, అలా ఎవ్వరి మానాన వాళ్ళందరూ వచ్చి కానుకలు ఇచ్చారు. ఆ అన్ని కానుకల్ని తీసుకున్నాడు. తీసుకున్నటువంటి ఆయన ఈ యజ్ఞంలో ఆయన ఇలా ఇస్తున్నాడు, బలి చాలా గొప్ప యజ్ఞం చేస్తున్నాడు అని తెలుసుకొని, యజ్ఞంలో ఇస్తున్నాడు గొప్ప దాత అని తెలుసుకొని మెల్లిగా ఆయన నడుచుకుంటూ యజ్ఞశాల దగ్గర బుడిబుడి అడుగుతో వచ్చాడు. ఈ బుడిబుడి అడుగుతో ఆయన వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నవాళ్ళందరూ సమ్మోహితులై, ఎవడి వచ్చేస్ ఏమిటి, ఇంత తేజస్సు ఏమిటి, ఎవరి బాధవటవు అని ముచ్చటపడి అందరి దృష్టి అక్కడికే వెళ్ళింది. అంటే అవతారము అనేటటువంటిది అందరిని సమ్మోహితం చేస్తుంది, కానీ ఈ అవతారమే సర్వస్వం కాదు, నువ్వు చూసేది సత్యం కాదు, నీకు కనిపించడం కోసం, మిమ్మల్ని అందరినీ సమ్మోహితులు చేయడం కోసం నేను చిన్న బుడ్డిగా మీకు కనిపిస్తున్నాను అని చెప్పడానికి యోగ్యంగా సమ్మోహితుల్ని చేస్తూ అలా నడుచుకుంటూ వచ్చారు. ఈ వచ్చిన తర్వాత బలి కూడా ఇతన్ని చూశాడు, దానాలు ఇస్తూ పోతున్నాడు. చూసినప్పుడు చాలా ముచ్చటేసింది. అబ్బా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, ఇంత అందంగా ఉన్నావు, ఇంత బుడిబుడిగా ఉన్నావు, ఇంత ముద్దుగా ఉన్నావు అని ఆ బ్రహ్మచారిని చూసి ఒక్కసారి మోహితుడైపోయాడు. మోహితుడైనటువంటి ఆ బలిచక్రవర్తి, నీకు ఏం కావాలో కోరుకో, ఈ ఇద్దరి మధ్యలో
ఆ బలిని కాసేపు పొగుడుతూ బ్రాహ్మణుడు చెప్పేటప్పటికీ ఈయన పెద్ద పట్టించుకోరా, ఎందుకంటే నేనిచ్చింది దానం చేస్తున్నాడు కానీ వాడి దగ్గరే ఉంది కొత్తగా దానం చేయడానికి అని నవ్వుకుంటూ, ఇంత పుట్టివాడు కూడా వాళ్ళతోటి తర్కం, వ్యాకరణం, న్యాయం, వేదాంతం ఏ శాస్త్రం మాట్లాడితే ఆ శాస్త్రం మాట్లాడుతూ పోతున్నాడు. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి ఈయనకి బలిద్దాం అనుకున్నాడు. ఇంతలో పక్కన ఉండేటటువంటి శుక్రాచార్యులు ఉన్నారు. నాయన బలి ఏదో తేడా కనిపిస్తుందయ్యా, వీడి వయస్సు ఏమిటి, వీడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏమిటి, ఒక్కొక్కరిని ఎన్ని విధాలుగా ఖండిస్తున్నాడు, వీడి ముందు బృహస్పతి మాట్లాడలేడు, వీడి ముందు మాట్లాడటం ఎవరి తరం కావట్లేదు, ఖచ్చితంగా ఈ వచ్చినటువంటి వాడు విష్ణువే, కాబట్టి ఈ విష్ణువు యొక్క మాయని నువ్వు అర్థం చేసుకో, ఈ వచ్చినటువంటి వాడు విష్ణువు అని చెప్పేటప్పటికీ బలి అన్నాడు, ఓ విష్ణు అయితే నాకు ఇంకా ఆనందం అయ్యా, అమ్మా విష్ణు అయితే నాకు ఇంకా ఆనందం అని చెప్పి అందరి మీద ఉండే చేతులు నా చేతి కింద ఉన్నాయి అనేటటువంటి ఘట్టాన్ని చాలా అత్యంత వైభవంగా ఆయన అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఎక్కడ ఉంది ఆయన చెయ్యి, ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండపై నూత్య మర్యాదంజంతు కరంబు క్రిందగుట మీదైన కరంబుండుట మేల్గాదే రాజ్యము గీజ్యము సతదమే కాయంబు అపాయమే. ఏమయ్యా, ఒకవేళ వచ్చినవాడు విష్ణువే అనుకో, ఆ చెయ్యి ఎక్కడెక్కడ తిరిగిందయ్యా, అలాంటి చెయ్యి కింద ఉండడం, నా చెయ్యి పైన ఉండడం, ఇంకా అహంకారం ఉంది అంటే నేను వాడికి అర్పిస్తున్నాను అని అనుకుంటున్నాడు తప్ప వాడే నేను అని తెలియట్లేదు, వాడిదే వాడికి ఇస్తున్నాను అనే విషయం కూడా తెలియకుండా అర్పిస్తున్నాడు. పైపెచ్చు ఈ సంపదలు అంటావా, కారే రాజును రాజ్యమును కలిగవే గర్వోన్నతి పొందరే వారేరి సిరిమూట కట్టుకొని భువన్ జారిరే భూమి పైన పేరైన గలదే శిభి ప్రముఖులు ప్రీతి యశక్కాములై ఈరే కోర్కులు వారలం మరిచిరే ఇక్కాలము భార్గవా. ఎలా మర్చిపోయావయ్యారు వాళ్ళకి, కాబట్టి యశస్సే ఉంటుంది కానీ ధనం ఉండదయ్యా, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటే ఏంటో తెలుసామా, ఒకప్పుడు ఓడలు తయారు చేస్తారు, ఈ ఓడని బండి మీద పెట్టుకొని వెళ్తారు, దాన్ని ఎడ్ల బండి మీద పెట్టుకొని మూడు నాలుగు బండ్ల మీద ఓడని పెట్టి కట్టుకొని తీసుకెళ్లేవాడు, ఆ ఓడని సముద్రంలో దింపి సముద్రంలో వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు ఈ బండ్లన్నీ ఆ ఓడ ఎక్కుతాయి, సముద్రంలో ఈ బండి ఆ ఓడ దాటిస్తుంది. కాబట్టి ఒకప్పుడు నువ్వెవరికి సహకరించావో వాడే నీకు సహకరించేవాడు అవుతాడు. కాబట్టి బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవడం ఏమున్నాయా పెద్ద విషయం, రాజులు ఇటువంటి అవుతూ ఉంటారు సల్లకిందులు, డబ్బిస్తే రాజులు పాలించారు, నువ్వు ఎవడైనా కొడితే వేరే రాజ్యానికి వెళ్తే వాడికి డబ్బిస్తే వాడేతో నువ్వు చూసుకుంటూ ఉంటావు. కాబట్టి అలాంటి చెయ్యయ్యా, మేరు తలకిందైన పారామారంభులిక్క పారిన లోలో దారుని రచమైపోయిన తారాత్వము ఖండమైన తప్పకుండా ఇస్తాను నేను, నన్ను నువ్వు ఆపలేవు అని చెప్పి చక్కగా అప్పటికే వింధ్యాపల్లి బంగారుకు మరిచెంపు తెచ్చింది ఆయన భార్య ధర్మపత్ని, బంగారు కలశంతో నీళ్లు తెస్తే బ్రహ్మచారి పాదాలు కడిగి ఆ జలాలు శిరస్సును జరుపుకున్నాడు. విప్రాయ అనండి, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిం దాస్యామి. మూడు అడుగులు అడిగావు కదయ్యా, ఇదిగో మూడు అడుగులు ఇస్తున్నాను,
అని తీసుకొని ఇలా పెట్టాడు. ఆ కమండలంలోకి అడ్డం వచ్చి కమండల రంధ్రంలో నుంచి నీళ్లు వదలేయకుండా శుక్రాచార్యులారు ఒక అన్న అడ్డం పెట్టాడు. మనలో ఉండే రాక్షస గురువు ఎప్పటికప్పుడు దైవత్వంతో సమానం కాకుండా ఓ చూపు చూస్తూనే ఉంటాడు ఆఖరి క్షణం దాకా. కానీ ఇవ్వాలనే నీ సంకల్పంలో నిష్కామమైన స్థితి ఉంటే ఆ కన్నుని పొడుచుకుండే బాధ్యత విష్ణువుదే. కాబట్టి వెంటనే ఒక చిన్న దర్పపులతో కన్ను పొడిచాడు. అప్పటి నుంచి ఆయన ఇంత అయిపోయాడు, ఒంటి కన్ను వాడయ్యాడు. ఇక దానవేంద్ర, నువ్వు దానం ఇస్తా నీళ్లు వదిలిపెట్టిన దాంతో ముల్లోకాలు తిరిగినటువంటి సంతోషం నాకు కలిగిద్దయ్యా, ఇక నేను మూడడుగులు వేయొచ్చా అన్నాడు. చిరునవ్వు నవ్వాడు స్వామి, బలి కూడా తప్పకుండా అని ఉత్తర క్షణంలో ఇంతింతై వటుడింతయ్యై మరియు తానింతై నభోవీధి పైనంతై తోయల మండలాక్రమున కళ్ళంతై ప్రభారాతి పైనంతై చంద్రుడి కంతయ్యై ధ్రువుడి పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండకుచు బ్రహ్మాండ అంత సంవర్ధి. ఒక్కసారిగా కాలు లేపాడు. అప్పుడు భూమి ఎలా ఉందో తెలుసామా? ఒక ఆయన పాదాలని పద్మంతో పోలుస్తారు. ఆ పద్మము కింద బురదలాగా భూమి ఉందట, ఒక కాలు కింద మొత్తం. ఈ రెండో కాలు పైకి లేచిందట, ఆ రెండో కాలు కూడా పద్మమే కదా, అదేలా ఉంది అంటే పైన ఉండే నక్షత్రాలు, తారలు, గోళాలు, గ్రహాలు అన్నీ ఈ పద్మం మీద పారిపోయినాయట. రెండో పద్మం మరి మొత్తం విశ్వాన్ని, బ్రహ్మాండాలని అన్నిటినీ చుట్టేసానయ్యా. ఇప్పుడు నాకు కాలు పెట్టడానికి మూడో ప్రదేశం కావాలి, మూడో అడుగు ఎక్కడేయమంటావు అని అడిగాడు. అడిగితే, నాయన సహస్రతల పద్మం ఉందయ్యా, అక్కడికి వస్తే పూర్తవుతుంది. కాబట్టి రెండు పద్మాలు అక్కడ ఉన్నాయి కదా, నీ పాదము నా సహస్రతల పద్మం కావాలి. కాబట్టి ఈ శిరస్సున ఆ పద్మం ఉండాలి, నీ పాదపద్మం పెట్టు అని చెప్పేటప్పటికీ ఒక్కసారి ఆయన చాలా ఆనందించాడు. మహావిష్ణువు త్రివిక్ర రూపం ధరిస్తే సూర్యబింబం ఆయన గొడుగులాగా అయిందట, శిరోరత్నంలాగా మారిపోయిందట. మరుక్షణంలో కర్ణభూషణం అయిపోయింది, గలహారం అయిపోయింది, భుజకీర్తి అయింది, చేతి కడియమైంది, కటిస్థల అలంకరించే బంగారపు ఘంట అయింది, అంతలో కాలి అందే అయింది, చివరికి పాదపీఠం అయింది. ఏది సూర్యనారాయణ మూర్తి ఎంత కిందకి దిగిపోయాడు అంటే సూర్యుడికి పైన ఎన్ని లోకాలు ఉన్నాయనే సైన్స్ సనాతనమైన వైదిక వాంగ్మయానికి తెలుసు. సూర్యుడికి పైన తారలు ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఇక నాయనా రాజేంద్ర, ఈ చుట్టాలందరూ దొంగలు, సుతులు రుణం వల్ల అప్పు వల్ల వచ్చేవాళ్ళు పిల్లలు, కాంతలు సంసార కారణాలు, ధనములు అస్థిరములు, తనువు చాలా చంచలము అని వినయంగా పలుకుతూ ఉండగా అప్పుడు భూలోకంలోకి దొక్కేశారు. ఇవేవి శాశ్వతమని విన్నవిగకండి, అన్నీ ఇలా వదిలేయండి అని చెప్పి బలికో వరం ఇచ్చాడు. నువ్వు సుతల లోకంలో ఉంటావు, తర్వాత నువ్వు మళ్ళీ నన్ను చేరుకుంటావు వైకుంఠానికి, తర్వాత ఈ ధరిత్రిని ఏదే పదవి కూడా నీకు ఉంటుంది అని రకరకాలుగా బ్రహ్మాండాల గురించి చెప్పి ఆయనకి ఒక వరం ఏమిచ్చాడు అంటే, సుతల లోకంలో నువ్వు ఉంటే నీకు కాపలాగా నేను ఉంటాను అని చెప్పాడు. అది వింటూ ఉండగా ప్రహ్లాదుడు వచ్చాడు. నారాయణ, ఇంతవరకు నా మనవుడైనటువంటి వీటిని ఇంత ఉత్తముడు అదృష్టవంతుడని చక్కగా రకరకాలుగా పూడుకున్నారు, వీడిని ఇంద్ర పదవిలో ఉంచి ఇప్పుడు ఈ దశకి తేవడం చాలా బాగుంది,
అహంకార గర్వకారణమైనటువంటి ఆ పదవుల్ని తప్పించి బంధ విమోచనం కలిగించిన కరుణామయుడు అంటున్నావు. అప్పుడు వింధ్యావతి వామనుని పాదాలు రాలి పతిభిక్ష వేడగా వచ్చిన ప్రజాపతి బ్రహ్మ అర్థించక నారాయణుడు సావర్ణి మనువు కాలంలో బలి ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు అని చెప్పి అప్పటిదాకా జరామరణాలు రోగ భయము లేకుండా ఇతను సుతల లోకంలో ఉంటాడు, విశ్వకర్మ నిర్మించిన భవనం ఇతనికి ఇస్తాను అని చెప్పి నిర్మలానందంతో శ్రీహరి చరణాల బృందాలకి నమస్కరించి సుతల లోకం చేరాడు. అనంతరం లోకాలకు లోకపాలకు వామనుని అధిపతిని చేసి దేవేంద్రుడికి అమరావతి ఇప్పించి పరమశివ ప్రజాపతులు దేవర్షులు తమ తమ నివాసాలకి చేరారు. ఇందులో విశేషం ఏమిటి అంటే గాయత్రి మంత్రం చదువుకుంటున్నాం కదా, భూ నుంచి సత్యలోకం, అప్పుడు కానీ విమలమైనటువంటి గంగ రాదు, దానిపైన పరంధాముడు ఉంటాడు, ఆ పరంధామ స్థితి ఈ సత్యలోకం పై. ఈ కాలు సత్యలోకానికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చినాయి, విమలమైనటువంటి గంగ. శంకరాచార్య వారు కాశీ పంచకం చెప్తూ చాలా అద్భుతమైనటువంటి శ్లోకం, మొట్టమొదటి శ్లోకమే విమలాది గంగ సాక మణికర్ణికాయం నిజబోధ రూపాన్ని తీసుకొస్తాడు. సాకాశికాయం నిజబోధ రూపం, ఇక్కడ సాక్షాత్తు గంగతోటి విమలాది గంగ అంటారు. ఆ విమలమైనటువంటి గంగతో మనస్సును పోలుస్తారు. హరే నమః, హరే నమః, హరే నమః. ఆ విమలమైనటువంటి గంగతోటి పోల్చాడు. నువ్వు గాయత్రి చేస్తే ముందు మూలాధారంలో భూలోకాన్ని, ఆ తర్వాత రెండో చక్రమైనటువంటి భువర్లోకాన్ని, మూడో చక్రమైనటువంటి సువర్లోకాన్ని, నాలుగో చక్రమైనటువంటి ఏమిటి, నాలుగో చక్రం అనాహత, మూడో చక్రం సువహ అనేటటువంటిది. ఇది మొత్తము ఆ భూమికి, జలాలకి, జలాల పైన ఉండే మూడో చక్రం అగ్నికి, అగ్నిపైన ఉండే నాలుగో చక్రము అనాహతం వాయువుకి, దానిపైన ఉండే జీవుడికి, ఆ జీవుడి పైన ఉండేటటువంటి ఆజ్ఞాచక్రానికి, ఆ ఆజ్ఞాచక్రం పైన సత్యలోకం ఉంటుంది. ఈ సత్యలోకంలో ఆ గంగా ప్రవాహం వస్తే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ దాన్ని కడుగుతాడు, లయకర్త అయినటువంటి రుద్రుడు జటాజూటంలో ధరిస్తాడు, స్థితికర్త అయినటువంటి విష్ణువు ఆ వంశంలో మళ్ళీ జనిస్తాడు, జటాజూటం నుంచి వచ్చిన వంశంలో. కాబట్టి ఈ మూడు స్థితులు సత్యాన్ని దాటాక బ్రహ్మస్థితి ఉంటుంది, అదే గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్ర అర్థం కనుక మనకి తెలిస్తే వామనావతారం అంతా గాయత్రి మంత్రమే, ఈ చెప్పే మొత్తం దశావతారాలు గాయత్రి మంత్రమే. అందుకనే 21 అవతారాలు సత్యం పరం ధీమహి అనే మొదటి శ్లోకంతో మనకి చెప్పడం జరిగింది అని చెబుతూ, ఇక మీరందరూ కూడా ఇప్పటికి రామచంద్ర అంటే సాయంత్రం మళ్ళీ రామచంద్ర అనే లోపు రామచంద్ర అవతారము కృష్ణావతార ఘట్టాలు చెప్పుకుందాం. రామచంద్ర అని ఎప్పుడంటారమ్మ, అన్నమో రామచంద్ర, కాబట్టి ఆ సమయం అయింది కాబట్టి అన్నమో రామచంద్ర అని చక్కగా రామచంద్ర నామాన్ని చేసుకుందాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం.
హరయే నమః. ఇప్పుడు హారతిస్తూ హారతి ఇవ్వచ్చు అయ్యా. అంతే, అదెంతసేపు పట్టదు, అది ఎక్కువసేపు పట్టదు కాబట్టి నేను 12:30 అన్న ఇంకా 3 నిమిషాలు నేను వదిలేసా. హారతికి ఒక 5 నిమిషాలు పూర్తి అయిపోతుంది. ఒక్కసారి ఇవ్వండి అమ్మా. హారతి ఇస్తే ఉత్తమం, నేను కూడా దిగి పాల్గొంటాను. హరయే నమః, హరయే నమః, హరయే నమః. ఇవాళ నిజంగా పురుషోత్తమ ప్రాప్తి జరిగింది మనకి. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి జరగబోతోంది, జరిగింది, జరుగుతూ ఉంది. ఈ గ్రంథము వ్యాసపీఠము కృష్ణయ్య జగద్గురువులు శంకర్లు రమణులు పెద్దలు అందరికీ హారతి ఇచ్చారు. మంగళం మగం దేవో మంగళం పుండరీకాక్ష మంగళం పాపనాశన వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయ పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.